చూసింది. హలో ఆంటూ, ఎక్కడున్నారా? బబ్లు, ఇంట్లో ఉన్నా. సర్లే గాని, ఇంట్లో టిఫిన్ చేసాను, వస్తావా? ఆఫీస్కి వెళ్ళాలి బబ్లు. నీ ఇష్టం, మరి మిస్ అవుతున్నావు. సరే వస్తున్నా. త్వరగా వచ్చే. బబ్లు, నాకు డౌట్. నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టడానికే 100 సార్లు ఆలోచిస్తావు. ఈరోజు మాత్రం ఇంటికి పిలిచి మరీ టిఫిన్ పెట్టించావే, నాకెందుకు తేడా కొడుతుంది? నీ మీద ప్రేమతో పెట్టాను రా. ఇప్పుడు నిజం చెప్పు. అంటే మార్నింగ్ లేచిన టీవీలో చూశాను, టీవీలోని లీటర్ పెట్రోల్ కాస్త 90 రూపాయలు, కాస్త 120 అయిందని తెలిసింది. ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి రావాలంటే ఈజీగా ఒక 120 రూపాయలు ఖర్చు అవుద్ది. అదే నీ బండి మీద వచ్చానుకో, సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు అయిన ఖర్చు ఎంత? నా టిఫిన్కి 1.5 రూపాయలు ఉంటుంది. నీ ఫేస్కి అంత వాల్యూ లేదురా, 30 రూపాయలే బండి మీద తీసుకుని వచ్చాను. ఇప్పుడు నీకైన ఖర్చు ఎంత? మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చి, మీ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాం కాబట్టి నాకు ఈజీగా 300 అయి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందని నేను ఎందుకు పిలిచాను? పెళ్లిలో తగిన మంత్రాలు చదివేవాడి మొహల్లా మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. సాత్విక్, యా బాబులు, ఇంటర్నెట్ బిల్లు. ఇది ఎవరికి ఇవ్వాలి? అకౌంటెంట్కి. మరి నాకెందుకు ఇస్తున్నావు? తన లీవ్లో ఉన్నాడు, అందుకే నీకు ఇస్తున్నాను. బబ్లు, ఏంటా ఇంటర్నెట్ బిల్లు? నెలకు 3,000 ఏంటయ్యా? సినిమా డౌన్లోడ్ చేసి పైరసీ మనం చేస్తున్నావా ఏంటి? అంటే వర్క్ ఫాస్ట్ కావాలి కదా, అందుకని MBPS కొంచెం ఎక్కువ పెట్టాను. ఎంత పెట్టుకున్నా నెలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ అవ్వదు కదయ్యా. అంటే అది దొరికిందండి. భయపడకు, నేను అదే చేస్తుంటాలే. అవునా? ఎందుకు మీరందరూ అన్నారు బిల్లు ప్రతి మంత్? వర్క్ చేసుకుంటున్నావా? ఈరోజు డేట్ ఎంత? 5. నువ్వు నాకు వడ్డీ డబ్బులు ఏ టైం కట్టాలి? 3వ తారీఖు. మరి ఎందుకు కట్టలేదు? అంటే నిన్న ఆదివారం కదా. గిలిపోద్దు, ఎక్స్ట్రా చేసావంటే. ముందు నా వడ్డీ డబ్బులు కట్టి ఆ తర్వాత ఏం చేసుకో, పని చూసుకో. బబ్లు, అందరికీ వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడు కదా, నాకు కూడా కొద్దిగా అరేంజ్ చేస్తావా? సరే, నువ్వు చెప్పినట్టే నేను డబ్బులు ఇస్తాను, కానీ విత్ ఇన్ 1 ఇయర్లో నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వాలి. ఏ, 6 మంత్స్లో ఇచ్చేస్తా బబ్లు? ఇలాంటి చాలా మంది చెప్పారులే, కానీ ఫస్ట్ వచ్చేటప్పటికల్లా నాకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు నాకు ఇవ్వాలి. లేదనుకో, వడ్డీకి వడ్డీ వేసి చక్కెర వడ్డీ తీసుకుంటాను. ఓకేనా? ఓకే బబ్లు. వెళ్ళు, దేవరాజు డబ్బులు ఇస్తాడు, సోమేష్ అలాగే ఇవ్వడు. బబ్లు, నువ్వు ఆఫీసులో అందరికి ఇంట్రెస్ట్గా డబ్బులు ఇస్తున్నావు అంట కదా, నీకు EMI కట్టడానికే డబ్బులు ఉండవు, ఇంట్రెస్ట్గా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావు బబ్లు? ఎవరికి చెప్పకూడదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పుడు బయట డబ్బులు తీసుకున్నావు అనుకో లోన్ కింద, బోల్డ్ ఇంట్రెస్ట్ వేస్తారు. అదే మన సాఫ్ట్వేర్ వాళ్ళకి పర్సనల్ లోన్ కింద అసలు ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే రీసెంట్గా 3 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నాను. ఆ 3 లక్షలే రొటేట్ చేస్తూ అందరికీ వడ్డీలు ఇచ్చి తిప్పుతున్నాను, బోల్ డబ్బులు సంపాదిస్తున్నాను. అవునందుకు నీకు డబ్బులు ఏం కావాలా? థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఎవరు వాడట్లేదు కదరా, అది ఇంటికి తీసుకెళ్తే ఎవరైనా వాడతారు కదా అని. గాలివాన్లో విసరకర్లమే వాడి మొహం, మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. సర్లే, చూసించాలు, పద షాపింగ్ వెళ్దాం. నువ్వు షాపింగ్ నమ్మాలా? నేనే షాపింగ్. ఈరోజు 15,000 పెట్టుకుంటాను. 15,000? 15,000 రాహే నువ్వు, ఏదో కుసలు.
షాప్కి వెళ్తే బెస్ట్. బాబ్లు కాళ్ళు చేతులు బీగుతున్నాయి, ఇంకా నా వల్ల కాదు. షాప్లోకి వెళ్తున్నావు వస్తున్నావు, మళ్ళీ రెండు ఫోటోలు తీసుకుంటున్నావు. అసలు నీకు కొనే ఉద్దేశం ఉందా లేదా? ఒరే తింగరూడా, ఈ మంత్ ఎండ్లో ఆన్లైన్లో ఎండ్ ఆఫ్ ది సేల్ ఉంది. సో 60% 70% డిస్కౌంట్లు ఉంటాయి. నా పర్సనాలిటీ చూసావు కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనుకో, అయితే చిన్న సైజులు వస్తాయి లేదా పెద్ద సైజులు వస్తాయి. అదే ఇక్కడికి వచ్చి నీట్గా చెక్ చేస్తున్నాను అనుకో, పర్ఫెక్ట్ సైజ్ ఆన్లైన్లో పెట్టుకుంటే వెంటనే వచ్చేస్తుంది కదా, అందుకని ఇక్కడికి వచ్చా. గుడ్ షాట్. హలో యా, ఐఎమ్ గెటింగ్ బ్యాక్ హోమ్. ఓకే బాయ్. ఏందయ్యా 10 అయింది ఇంకా ఆఫీస్లో ఏం చేస్తున్నావు? బయలుదేరుతున్నా సాత్విక్. అయినా ఆఫీస్లో అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నువ్వేంటో ఆఫీస్కి వస్తావు? ఇక్కడ చాలామంది చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు సాత్విక్. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ, ఫ్యాన్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లు. అదే ఇక్కడికి వస్తే ఫ్రీ. ఇంట్లో ఉంటే మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఖర్చు. అదే ఆఫీసులో ఉంటే ఫ్రీ. సో దీనివల్ల నేను ఇంట్లో సరిగ్గా ఉండకపోవడం వల్ల పని మనిషిని కూడా తీసాను. పని మనిషికి ఇచ్చే జీతం 3000. అదే ఆఫీసులో ఉంటే థ్యాంక్ యూ, ఫ్రీ సర్వీస్. నూనె రాష్ట్రం మెరపకించ మొహల్లా మొహం చూడు. రే టీచర్ నికృష్ట పోతావు రే, నాశనం అయిపోతావు. గాయస్ ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్. మన ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. ఈ క్వార్టర్లో మనకు మంచి బడ్జెట్స్ ఉన్నాయి. సో అందరం రేపు టీమ్ లంచ్కి వెళ్తున్నాం. సో మీలో ఎవరు వస్తారు టీమ్ లంచ్కి? సాత్విక్ నేను. బబ్లు లాస్ట్ టైం నువ్వు మంచి ప్లేస్ చేసేసావు కదా, ఈసారి నువ్వే సెలెక్ట్ చేయి. ఓకే సాత్విక్. ఓకే ఓకే బాయ్ గాయస్, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏం చేస్తున్నావు బబ్లు? హైదరాబాద్ లో టాప్ రెస్టారెంట్స్ చూస్తున్నాను. ప్రతిసారి టీమ్ లంచ్ నువ్వే సజెస్ట్ చేస్తావేంటి? ఎనీ రీజన్? ఇప్పుడు మనం పర్సనల్ గా రెస్టారెంట్కి వెళ్ళాం అనుకో, మనకి ఎంత ఖర్చు అవుద్ది? 2000 దాకా అవుద్ది. ఒక్కేం కాదు 2500 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అదే టీమ్ లంచ్ పేరు చెప్పుకొని టీంలో కలిసిపోయి వెళ్ళి తిన్నావు అనుకో, ఫ్రీ కదా. అందుకే టీమ్ లంచ్లో అస్సలు వదలలా. నువ్వు మౌలోడు కాదు రావు. రే త్వరగా రారా, సెలార్లో వెయిట్ చేస్తున్నాను. ఇక్కడే ఉన్నా బబ్లు. ఓ ఇక్కడే ఉన్నావా? బబ్లు మా ఫ్రెండ్, ఊర్లో బిజినెస్ అది చూసుకుంటా ఉంటాడు, మన ఆఫీస్ చూస్తానంటే తీసుకొచ్చాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఐఫోన్ 13 ప్రోనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఆ మాత్రం ఉంటదిలే. బా గోల్డ్ ఎంత? 1,50,000 బ్రో. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఇక్కడేం చేస్తున్నావు? ఓ కార్ కోసమా? అర్థమైందిలే, ఎంతైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. బొక్కలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొబ్బుతున్నావు బొక్కగాడివి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి నీకు ఏం తెలుసురా? ఏం తెలుసు? ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ అన్ని ఎలా కొన్నావు తెలుసా? అప్పు చేసి కన్నావు. అంటే ఏంటి, ఈ అమ్మాయి 3 సంవత్సరాల నుంచి ఆఫీస్కి బైక్ మీద వస్తావు కదా, కార్ కొనుక్కోవచ్చు కదా, ఫ్రెండ్స్ అందరూ దొబ్బుతున్నారు అలా అన్నారు కదా అని చెప్పి కార్ కొన్నాను. తీరా చూస్తే పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, మైలేజ్ ఇచ్చి సావట్లేదు, మరీ 8-9 ఇస్తున్నది. వీక్లీ నేను ఆఫీస్కి ఎలా వస్తున్నాను తెలుసా? 4 రోజులు బండి మీద వస్తాను, 2 రోజులు మాత్రం కార్లో వస్తున్నాను. ఈ కార్ కొన్నది ఎలాగో తెలుసా? ఈ అమ్మాయి ముడ్డు కింద 30 సంవత్సరాలు వచ్చే పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న దొబ్బుతున్నారు. సరే కదా అని పెళ్లి చేసుకుందాం అంటే, పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకుంటే బాగుంటారు కదా, ఇల్లు ఉండాలి కదా అన్నారు. సరే అని ఇల్లు కట్టిస్తే తీరా నా పేరు మీద లోన్ పెట్టారు, అది ఒక 40,000 పోతుంది. ఇల్లు కూడా ఎలా అయింది? ఈ అమ్మాయి ఇలాంటివి ఎన్నో ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. అలాంటివి నీకు తెలీదు? ఒక కారు చూసినా, బైక్ చూసినా, లేదంటే ఒక ఫోన్ చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. మీకేం బ్రో అని అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఒక పదానికి మరొక అర్థం ఏంటో తెలుసా? నెల నెలకి ఈఎంఐ కట్టే ఒక కట్టు బానిస. అర్థం చేసుకో. పొద్దు పొద్దుని మెసేజ్లు ఏంట్రా బాబు, శాలరీ పడింది. ప్రతి కంపెనీలోని ఫస్ట్గా వేస్తుంటే మా కంపెనీ మాత్రం 10th వేస్తుంది ఏంటో. అయినా సరే ఎందుకీ జీవితం అని అనుకున్న టైంలో కరెక్ట్గా శాలరీ పడితే ఇది కదా జీవితం అని అనిపిస్తూ ఉంటుంది కదా, మీకు కూడా అనిపిస్తుంటుంది కదా. మరింకేంటి, ఈరోజు రాత్రి కాదు తెల్లవారుజామున 3-4 వరకు తాగి పడిపోతూనే ఉంటా, శాలరీ పడింది కదా. మరికేంటి వెళ్తానైతే? శాలరీ పడింది కదా అన్న నమ్మని ఫోన్ చేసి అందరూ డబ్బులు అడుగుతూ ఉంటారు యాదవాళ్ళు. హలో. హలో. ఏంటి? అయితే సార్ సార్ చెప్పండి సార్, అదేంటి సార్ అన్న నమ్మని ఫోన్ చేశారు? నా ఫోన్
అంటే అది చెప్పండి సార్. ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన రెంట్ 10 తారీఖు దాకా ఇవ్వలేదు సార్. అంటే అది 10 తారీఖున మీకు డబ్బులు వేస్తే మీకు డబ్బులు ఇంకా బాగా వస్తాయని వేసేస్తాను సార్. ఇప్పుడు వేసేస్తాను సార్, మీరు పెట్టండి సార్, తొందరగా పంపించు. ఓకే సార్, ఓకే సార్, వేస్తున్నాను సార్, వేస్తున్నాను. రూమ్ రెంట్ కట్టేసా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేసా, కార్ ఈఎంఐ కట్టేసా, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఈఎంఐ. అప్పుడైపోయిందా శాలరీ కూడా? అప్పుడైపోయింది ఏంటి? 4380 రూపాయలు మిగిలిందా? ఈ డబ్బులతో ఈ నెల అంతా ఎలా బతకాలి? ముందు ఏదో స్కెచ్ గీయాలి, ముందు సెలూన్కి అయితే వెళ్దాం. అన్నా చెప్పు, ఏ టైప్ ఆఫ్ కటింగ్ కావాలి? చిరంజీవా, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష? తెల్లండికి ఎక్కువ వస్తాయి, మొత్తం కొరికే. మొత్తం కొరికితే బాగోదన్నా. నేను అంటున్న హెయిర్ గురించి కాదు, కింద ఉన్న గడ్డం గురించి. గడ్డమా? అదొకటి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇదేంటి ఇన్ని ఎత్తు పల్లాలోనే ట్రిమ్మర్ తగ్గట్లేదు? ఫేస్ బాగా టైన్ అయింది, టైన్ ప్యాక్ వేయించుకో. నువ్వు ఎన్ని టైన్ ప్యాక్లు ఇచ్చినా కూడా నా ఫేస్ అంతే. అబ్బా అలా ఏం ఉండదన్నా, నల్ల తెల్లగా అవుతావు, వేయించుకో. అంటే డబ్బులు? డబ్బులు ఏం లేవు, తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఇదే ఇది వేయించుకో. సరే కానీ. అన్నా ఒక్క పావు గంట అలా రిలాక్స్ అవ్వు, నీలా ఉన్న నువ్వు నాలా అయిపోతావు, అది అంతే. కొంచెం సామాన్ అవ్వాలి అన్నా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంత అయింది? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎందుకు? ట్రిమ్మింగ్ కి 200. ట్రిమ్మింగ్ 200? నాకు చిన్న చిన్న ఎందుకు కదా ఉన్నాయి, ఎందుకలా అన్నా? ఎంత ఉన్నా 200 అన్నా. సరే ఫేస్ వాష్ ఫేస్ కి 800. 800 ఎందుకు? 500 అన్నా. గడ్డానికి ముందు నీ ఫేస్ ఎంత ఉంది, తీసాక ఎంత అయింది, మరి రబ్బడి క్రీమ్ పట్టింది. తగ్గదా? అర్థమైంది, తగ్గదు. నా దగ్గర క్యాష్ లేదు, ఓన్లీ ఫోన్పే. ఫోన్పే ఉందా? ఇదిగో అన్న, నేను చేస్తాను. చేయన్న, ఇదిగో ఇదే. ఇడికెళ్ళగానే మస్కా కొట్టి ముందు స్కాన్ చేద్దాం, నెట్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళవు. సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, ఫోన్పే సరిగ్గా పనిచేయట్లేదు. వైఫై ఇవ్వనా? వైఫై ఉందా ఇక్కడ? ఓకే. ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు, తక్కువ ఉంది. అబ్బా నా సీ కేబుల్ నీ దగ్గర ఉండదు, సో నేను ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని ఇంటికి వెళ్ళి చేస్తాను. అవునా? అరే ఫేస్ అయితే ఎలా పెడతావు, నేను ఎప్పుడు వస్తాను కదా, తెలియదు నీకు మాత్రం. తెలుసు. ఓకే అయితే అన్నా, సరుకులు కట్టేసావా? ఇప్పుడే కట్టేసా, అదే రాస్తున్నా. అవునా? ఓకే. ఎంత అయింది బిల్లు? 3500 అయింది. ఎందుకంత అయింది? అదే అన్నా, ఇక్కడ కందిపప్పు 3 కిలోలు, మినపప్పు 3 కిలోలు, ఆ తర్వాత గోధుమ పిండి 5 కిలోలు అన్ని రాశానన్నా, అందుకే 3000 అయింది. అంటే డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ ఏమి ఉండదన్నా, తెలుసు కదా మీకు ఎప్పుడు ఎలా ఇస్తాను. ఎలా మంచి సరుకులు పట్టుకెళ్ళి? అంటే ఈ మంత్ మేము ఊర్లో ఉండట్లేదు, సో అన్ని సరుకులు అక్కలేదు, అన్ని కేజీ కేజీ కట్ చాలు. అన్ని కట్టేశాను కదన్నా. అంటే చూడు, కేజీ కట్ చాలు, అంతమించి అక్కర్లేదు. పోనీ ఇంటికి పంపించాను. అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోతున్నావు. సరే అయితే ఉండు, కట్టే చూస్తా. అన్నా
కొంచెం వెయ్యానా, మరి తక్కువ వేస్తున్నావు. కింద పడిపోతుంది చూడు ఒకసారి, చూసేయ్యు. కేజీ అంటే కరెక్ట్గా కేజీ కడతావు ఏంటన్నా? ఒక 200 గ్రాములు ఎక్స్ట్రా ఇయ్యు. పక్క షాపడి అయితే 500 గ్రాములు ఎక్స్ట్రా వేస్తాడు. పక్క షాపడి అది కొంటది ఫ్రీ ఇచ్చాడు, నువ్వు ఇవ్వా. అదే సోప్ చిన్నది ఉంది, పక్క షాప్లో సోప్ పెద్దది ఉంటుంది కదా. ఎంత అయింది బిల్లు? ఒక్క నిమిషం, 1800 అయింది. 1800 అయిందా? ఓకే, ఇందాక అన్నావు కదా నువ్వు మా ఇంటికి పంపిస్తాని, నువ్వు మా ఇంటికి పంపించే, ఆ కొర నేను డబ్బులు ఇచ్చి పంపించేస్తా. అన్నా లాస్ట్ టైం కూడా ఇవ్వలేదన్నా నువ్వు. అన్నా లాస్ట్ మంత్ ఈ మంత్ కలిపి ఇచ్చేస్తాను. సరే కుర్రోడికి ఇచ్చి పంపించేస్తావా? కుర్రోడికి ఇచ్చి పంపించేస్తాను. సరే అయితే ఓకే, పంపించేస్తాను. ఓకేనా? ఈ మంత్ కూడా సర్కిల్ సెట్ చేస్తాను, వెళ్ళేస్తా. అన్నా కిలో చికెన్ ఎంత? 280 అన్నా. 280? లాస్ట్ టైం 250 కదా. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అన్నా. మరి ఇంతలా పెరిగిపోయా? మొక్కలేదే మొత్తం తగ్గదే మనకి. ఒక 1/4 కిలో కట్టారా? 1/4 కిలోనా? మీ ఇంట్లో కుక్కలు ఏమన్నా ఉన్నాయన్నా? అలా కుక్కలు కాదన్నా, నాకన్నా. నీకు కూడా 1/4 కిలో సరిపోదన్నా. డైట్లో ఉండాలి, నువ్వు కట్టు. సరే అన్నా. ఎలా ఒకళ్ళ డబ్బులు ఇవ్వకుండా 1/4 కిలో కాస్త కిలో పట్టుకెళ్ళిపోవాలి. హలో, మమ్మీ డాడీ ఇంటికి వచ్చారా? అవునా? సరే సరే అక్కడే ఉండండి, వస్తున్నాను. అన్నా ఒక 1/2 కిలో కట్టియానా? మా మమ్మీ డాడీ వచ్చారు, పక్కనే ఇల్లు. తాతయ్య నానమ్మ కూడా వచ్చారా? ఓకే ఓకే. అన్న కిలో కట్టియానా? కిలో పక్క. పక్కనా? మా ఇల్లు పక్కనే. అవును, అప్పుడప్పుడు వస్తుంటావు కదా, చూస్తున్నాంలే. ఎలాగైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. అన్నా గుండెకి అయ్యానా? అన్నా అలా ఎక్కిపోయిసలే అయ్యో. అన్నా ఆ కాలు కొడిసి పర్లేదు వేసే. అన్నా మేడ మేడ ఈ మేడ ఈ బాగుంటుంది బాగుంటుంది. ఓకే అన్నా 2 ముక్కలు అయ్యారా? కిలోని మరి కిలో కడతావు ఏంటి? 2 ముక్కలు. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అన్నా అంటే నేను 1/4 కిలోకి డబ్బులు తీసుకొచ్చాను, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు 1 కిలో డబ్బులు తీసేస్తాను నీకు, ఓకేనా? అట్లట్లా కుదురుతుందన్నా. అంటే ఇల్లు పక్కనే తీసుకొస్తాను. పక్కనైనా కానీ సరే, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చాయి. సరే సరే ఓకే అన్నా ఓకే అన్నా. అన్నా అన్నా. ఎవరు? వస్తానా. నువ్వు మన ఫ్లాట్ వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి కదా? ఓకే, సర్కిల్ అయితే తీసుకొచ్చావా? సరే అయితే నువ్వు వెళ్ళు. మా నాన్న మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వమన్నాడు. మెయింటెనెన్స్ డబ్బులు ఆల్రెడీ మీ నాన్నకి ఇస్తాను కదా మొన్న. అది కాదన్నా, కార్ వాష్ ను వాటర్ టిన్ డబ్బులు అడగమన్నాను మా నాన్న. వాటర్ టిన్ కార్ వాష్ కూడా ఉంది ఇంకా. ఇస్తాలేరా? రే నేను కింద ఉంటాను, మీరు పై ఉంటారు, నేను మాత్రం ఎక్కడ పోతాను? ఇస్తాలే. సరేనా? అవన్నీ నాకు తెలియదు, డబ్బులు అడగమన్నాడు, అడుగుతున్నానన్నా. రే నీకు తెలియకుండా మీ నాన్నకి ఎన్నిసార్లు కార్ పోసినా తెలుసా? వెళ్ళు, మీ నాన్నకి ఇస్తాను. వెళ్ళు అన్నా. అది కాదన్నా, ఇంకా కార్ వాష్ డబ్బులు కూడా ఇవ్వాలా? అమ్మా తిట్టకే, నేను చెప్పి జాగ్రత్త వినే. కొంచెం డబ్బులు ఖర్చు అయిపోయి నెక్స్ట్ మంత్ నీకు చిట్టి డబ్బులు పంపిస్తాను. వసే బయట జ్యూస్ తాగడానికి డబ్బులు లేవే, నువ్వు వేగంగా మంత్ తాగిసాను అంటున్నావా? త్వరగా పంపించరా సుంటా? సరే నేను పంపిస్తాను, నేను పంపిస్తాను, నువ్వు ఫోన్ పెట్టు. ఈ పాటికల్లా డబ్బులు పడాలి, శాలరీ పడాలి, ఇంకా పడలేదేంటి? శాలరీ పడింది, మరి మొదలెడదామా? వాండ్రు ఇటు మొదలెట్టాడేంటి? సార్ సార్ చెప్పండి సార్. అందగాడు వేరా, కాకపోతే కలర్ కొంచెం తక్కువ. నాన్న కళాఖండం దువ్వించాలి. ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు? అంటే ఈరోజు హాలిడే కదా, ఫ్లోర్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, నా బండి క్లీనింగ్, కావాల్సిన ఐటమ్స్ అన్నీ మా వాళ్ళకి వెళ్ళి తెచ్చుకుందామని. ఓకే, ఆ డబ్బులు ఏమో నాకు ఇచ్చి నేను వెళ్ళి తీసుకుని వస్తాను. నీకెందుకు బబ్బులు శ్రమ? నీకేం కావాలి? ఫ్లోర్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, బండి క్లీనింగ్. డబ్బులకు పంపించు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. సరేనా? ఫోన్ పేచి వస్తాయి ఇప్పుడే. సరే బబ్బులు. అందుకంటే వేరా బబ్బులు వచ్చేస్తాడు, రూమ్ క్లీన్ చేసేస్తాం, సినిమాకి వెళ్తాము, ఆ తర్వాత లంచ్. బబ్బులు వచ్చేసావా?
ఇదేంటి షాంపూ తెచ్చావు? ఆ ఒక్క షాంపూ నా తలకే సరిపోదు. రే ఇది నీకు కాదురా క్లీనింగ్ చేయడానికి. క్లీనింగ్ షాంపూ ఏంటి బాబులు? నీకు కావాల్సింది ఏంటి? రూమ్ క్లీన్, బాత్రూమ్ క్లీన్, బండి క్లీనింగ్. నేను చూసుకున్నా. ఫుల్ వేసేద్దామా? పోలే ఉండాలి కదా. స్టార్ట్ చేయి ఇప్పుడు. బాగా తిప్పో. బాపిండి గట్టి పిండు. అక్కడ రే ఇక్కడ చేయరా. అటువైపు అటువైపు చూడు సరిగ్గా. అటువైపు బబ్లు వస్తా. ఏంటి ఎంపేసి వస్తావు? ఇంకా దాంతో చాలా పని ఉంది. నాతో పడరా. దీంతో ఏం పని పడరా? ఎప్పుడైనా సరే వాటర్ వేస్ట్ చేయకూడదురా. ఇప్పుడు ఈ వాటర్తో క్లీన్ చేయు. ఫ్లోర్ క్లీన్ చేసిన వాటర్తో బండి క్లీనింగ్ ఏంటి బాబులు? అరే ఫ్లోర్ మీద ఉన్న మట్టి పోయినప్పుడు బండి మీద ఉన్న మట్టి పోదట్రా. క్లీన్ చేయి. బాగోదేమో. క్లీన్ చేయి. ఏయ్ ఇక్కడ క్లాత్ ఓపెన్ చెయ్యి. ఇప్పుడు క్లీన్ చేయి. డస్ట్ బాగా పోతుంది. నాకు డౌట్ రా. ఏంటో? ఫుల్ షాప్ అనవసరం చేశాను. ఆఫ్ షాప్ సరిపోద్దేమో. క్లీన్ చేయు. కింద ఆ కింద చూడు. ఇటువైపు చూడు. ఓకే సరే. రే ఎక్కడికి వెళ్తున్నావు? నీళ్ళు పంపేయడానికి. ఇంకో క్లీనింగ్ లేదా? బాత్రూమ్ క్లీనింగ్ ఉంది. ఉంది కదా. ఈ వాటర్ తీసుకెళ్లి బాత్రూమ్లో పంపి సెట్ అయిపోద్ది. నన్ను అడిగి సార్ నుంచి నాకు తెలుసు కదా. ఏరా బాత్రూమ్ క్లీనింగ్ అయిపోయిందా? ఏదో నీ తెలివితేటల వల్ల బాగానే అయిందిలే. ఈసారి నుండి నీకు ఏం క్లీనింగ్ కావాలని నన్ను అడుగు, నేను చూసుకుంటా. అర్థమవుతుందా? సరే అయితే నేను వస్తాను. ఎక్కడికి బాబులు? వీకెండ్ టైమ్స్ నేను ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసుకుని నాకు నచ్చదు. అలా బయటికి వెళ్ళి ఊరంతా తిరిగేసి వస్తా. నువ్వా? నేనే. బయటిక? బయటికే. ఊరంతా తిరిగేసి వస్తావా? ఊరంతా తిరుగుతావా? తిరుగుతాను. ఒక్క నిమిషం బబ్లు, నేను నీతో వస్తాను బబ్లు. సరే నేను తీసుకెళ్తాను. బట్ ప్రతి దగ్గర నన్ను క్వశ్చన్స్ చేసి అడగకూడదు ఏమీని. నేను ఏం చేసినా నువ్వు చూస్తూ ఉండు. షాక్ అవక. నువ్వు ఇచ్చే షాకులకు మామూలుగానే షాక్ అవుతాను. ట్రై చేస్తాను. రా వెళ్దాం. సరే పద. ఇదేనా టిఫిన్ షాపు? బాగుందా? బాగుంది. కానీ ఒక బెట్ ఉంది. ఐ లవ్ బెట్టింగ్స్. ఏంటి చెప్పు. బెట్ ఏంటండి? ఇద్దరు లోపలికి వెళ్తాం. నచ్చిన టిఫిన్ తింటాం. కానీ ఒక రూపాయి కట్టకుండా బయటకు వచ్చేస్తాం. అదేలా దొంగతనంగా తినొస్తావా? రే దొంగతనంగా కాదురా, దొరలేదంటాను. బెట్టింగ్ ఓకేనా? పందెం ఓకే. 500. 500 ఇక్కడ ఫిక్స్ అయిపో. ఫిక్స్. పదా పదా. బాగున్నా? రెండు ఇడ్లీ తిండి బాగుండవు. థ్యాంక్ యూ. రేయ్ రేయ్ తినరా. సరే అన్న అయితే వెళ్ళొస్తాను. తిన్నా అన్నా డబ్బులు. రేయ్ నువ్వు రారా. బా అయితే వెళ్ళొస్తా. డబ్బులు పంపించి ముందు ఆయన బాయ్ చెప్పంగలో నీకు పంపించాను. కానీ అసలు ఆయనని ఎలా మేనేజ్ చేసావు? ఒరే నువ్వు ఇచ్చే 500 కోసం ఎప్టమైజ్ చేయాల్సిన అవసరం లేదురా. బేసిక్ టిఫిన్ ఎంత అయింది? 50 రూపాయలు. కానీ నాకు 100 రూపాయలు ఇస్తాను నన్ను. ఇప్పుడు నీకు ఎంత బొక్క అయింది? 500. నాకెంత వచ్చింది? 400. అది మ్యాటర్. పద. అవును మెయిన్ మ్యాటర్ చెప్పడం వచ్చిపోయి. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దు సరేనా? అంత ఇంపార్టెంట్ పని ఏముంది? దీనికి మెయిన్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. అర్థం చేసుకో. పద. టైమ్ టు స్టార్ట్ ది గేమ్. రే ఒకసారి దగ్గర. ఏంటి బాబులు బండి ఎందుకు ఆపావు బాబులు? అరే నీకు చెప్పాను కదరా వీకెండ్ వస్తే ఊరు బయటే తిరుగుతాను కానీ ఇంట్లో ఉన్నాని. మరి తిరుగుతున్నాగా ఎందుకు ఆపావు? అంటే పెట్రోల్ అయిపోయింది. హాఫ్ ట్యాంక్ ఉందిగా బాబులు. హాఫ్ ట్యాంక్ ఉందా? ఈ వీక్ అంతా తిరగాలంటే ఇంకో హాఫ్ ట్యాంక్ కావాలి. అంటే ఏదో చెయ్యాలి. నేను ఇంకో పని చెప్తాను. నచ్చి కానీ షాక్ అవ్వ సరేనా? ఒరే ఆ బాటిల్ తీసుకో. నేను ఏం చేసినా కూడా చూస్తూ ఉండు ఓకేనా? అబ్బాయి అబ్బాయి ఒకసారి ఒకసారి అబ్బాయి ఒకసారి అబ్బాయి ఒకసారి బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్ బండి ఆగిపోయింది కొంచెం చూసి పెట్రోల్ ఇస్తారా? నా బండ్లో కూడా తక్కువ ఉంది భయ్య. భయ్య ఇంత ఇవ్వండి భయ్య చాలు. ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు.
నీకు కొంచెం ఇచ్చినా కూడా నేను వెళ్ళాను కదా. భయ్య కావాల్సిన ఫోన్ పే కూడా చేస్తాను భయ్య. 100 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్ ఎంతైనా పర్లేదు, కొంచెం పెట్రోల్ ఇస్తే చాలు. మనీ మ్యాటర్ కాదు కదా భయ్య, ఇప్పుడు నా దగ్గర లేదు. నేను నీకు ఇచ్చానంటే డబ్బులు తీసుకొని నేను ఎలా వెళ్ళను? ఒకసారి చూడరే, ఈ నమ్మ హాస్పిటల్ ఉందరే, కొంచెం ప్లీజ్ రే, కొంచెం కొంచెం ఎంత పెట్రోల్ కొంచెం చాలు. వర్కౌట్ అయింది, సరే ఇవ్వండి. థ్యాంక్ యూ భయ్య. ఒరే ఆంటు, నీ దయ వల్ల మీ అమ్మ దయ వల్ల ట్యాంక్ కాస్త ఫుల్ అయిపోయిందిరా. ఇప్పుడు చెప్పరా ఎక్కడికి వెళ్దాం? నువ్వు ఇచ్చిన షాకర్కు ఫుల్ ఆకలేస్తుంది బబ్లు. అయినా నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి కదా, నా ఆకలి తీర్చే ఆ పార్టీ చెల్లు. పార్టీ ఇవ్వాలా? బిర్యానీ ఇప్పిస్తాను పక్కకి వెళ్ళి, అది తిరిపోద్దు, చాలా బాగుంటది. బండి ఎక్కడ చూసి నడుచుకుని వెళ్దాం సరేనా? బిర్యానీయా? బిర్యానీ. నువ్వు? నేనే. బిల్లు నువ్వే పే చేస్తావు కదా. నేనే పే చేస్తాను రా, మేము కంగారు పడకరా, పద వెళ్దాం. బండి తీయచ్చు కదా బాబులు. బండి అవసరం లేదు రా, పక్కకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు 2 నిమిషాల్లో, సరేనా? పద వెళ్దాం. ఈ పక్కనే ఈ రైట్కి వెళ్ళాలి, వెళ్తా వచ్చేస్తుంది. తినడానికి నడిచినట్లేదు, తిన్న తరగడానికి నడిచినట్టు ఉంది బబ్లు. బబ్లు, ఆ ఫుడ్ ఏదో ఆర్డర్ పెట్టి ఈ రోడ్డు మీద తింటాను. రోడ్డు మీద తింటా అంటే రా, ఇదే షాపు రా. ఇదేనా అమ్మయ్య? వచ్చేసాం. ఆ కూర్చున్నా. మెను ఇవ్వా అమ్మా. బబ్లు, ఈ రెస్టారెంట్ కోసం 3 కిలోమీటర్లు నడిపిస్తావా? ఆ ఎండ దెబ్బకి నా బాడీ మొత్తం హీట్ ఎక్కిపోయింది. నువ్వేం కంగారు పడక, నీ వేడిని తగ్గిస్తాను కదా. థ్యాంక్ యూ. బిర్యానీ స్పెషల్ అదిరిపోతే బిల్ నువ్వే పే చేస్తావు కదా. రే బిల్లు నేనే పే చేస్తాను, ఒకవేళ నువ్వు పే చేస్తానని నేను ఒప్పుకోను, ఓకేనా? సరే, ఇక్కడ బిర్యానీ ఏం తింటావు? ఏంటి స్పెషల్ ఇక్కడ? స్పెషలా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ. అయితే నాకు ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్స్ బిర్యానీ తింటావా? చెప్పు తీసి కొడతాను. ఎదవా, బాడీలో వేడి ఎక్కువైపోయింది అన్నా. ఫ్రాన్స్ బిర్యానీ తింటావా? మళ్ళీ వేడికి ఎక్కువైపోద్ది. అనా, ఒక చికెన్ బిర్యానీ నాకు, నీకు పెరిగన్న తీసుకురా అన్న. ఫ్రాన్స్ బిర్యానీ తింటా, ఫ్రాన్స్ బిర్యానీ. డబ్బులు మ్యాటర్ కాదురా, బాడీ వేడెక్కిపోయినప్పుడు హీట్ తగ్గించడానికి పెరిగన్న తినాలి. ఏదైనా బిర్యానీ తర్వాత డ్రింక్ తాగితే భలే ఉంటుందిరా. ఉంటుంది ఉంటుంది, ఎందుకుంటుంది? నా బిర్యానీ కూడా నువ్వే దొబ్బు తింటే. అరే తింగానా కొడుకా, నీకోసమే వేడెక్కిపోయిందని పెరిగన్నం పెట్టాను. సరే పద వెళ్దాం. బబ్లు, బిర్యానీ అనుకుని ఆత్రంతో వస్తే పెరుగన్నం పెట్టించావు, అదొక మూలకు కూడా రాలేదు. ఇప్పుడు ఆ బైక్ దాకా 3 కిలోమీటర్లు నడవాలంటే నా వల్ల కాదబ్బా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏ ఆటో బైకో బుక్ చేసుకుని పోతా. కోటనంటే నువ్వు నా ఫ్రెండ్ అయ్యి ఉండి ఏం మాట్లాడుతున్నారు? నువ్వు అసలు ఆటోలోని బైక్లోనే వెళ్తావా? వెళ్తావా, క్యాబ్ బుక్ చేసిన పద వెళ్దాం. నేను నిన్నమ్మను దోరా. అరే నిజంగా అనరా, మరి ఏమంటారు? అయితే షేరింగ్ వెళ్దాం, నీ అమౌంట్ నీది, నా అమౌంట్ నాది. సరే అయితే, క్యాబ్ 200 అయింది, నువ్వు నాకు 100 పంపించు, నేను 100 కొడతాను, సరేనా? 100గా? 100 పద వెళ్దాం. పద పద, వెయిట్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. ముందు స్ట్రైట్ వెళ్ళాలి. ఇటే కదా? ఇటే. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. అదా? ఇప్పుడు రైట్ తీసుకోవాలి. రైట్? రైటా? రైట్. సరేనా? అక్కడ ముందు వస్తుందా? అది యూటర్న్ తీసుకోవాలి, యూటర్న్. అంత దూరం ఉంటుందా? దూరం అయ్యా. ఇక్కడ ఆటో రైట్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోండి. అలాగే భయ్యా, ఆ స్కూటీ దగ్గర రాపు. ఆ స్కూటీయా? ఆ స్కూటీ దగ్గర రాపు. నువ్వు ఎక్కడికి వెళ్ళాను? మణికొండ. ఏమైంది? నువ్వు మణికొండ అన్నావా? అబ్బా, హైదరాబాద్ బాగా కొండలు ఎక్కువైపోయి గోల్కొండకి తేడా తెలియట్లేదు. నాకు ఇందాక మణికొండ అనిపించలేదు, గోల్కొండ అనిపించింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. నీ వల్ల నా టైం బొక్క. నా వల్ల? నీ వల్లే. ఎందుకు అరుస్తున్నావు?
దిగరా. బబ్లు, అసలు ఏం జరుగుతుంది? వాడు క్యాబ్ డ్రైవర్ అయితే మ్యాప్స్ పెట్టుకుని మన లొకేషన్కి తీసుకురావాలిగా. నువ్వు డైరెక్షన్ చెప్పి మన లొకేషన్కి తీసుకొచ్చి రివర్స్లో వానిదెడుతున్నావు నువ్వు. అంటే ఏం జరిగిందంటే, ఇందాక హోటల్లో నువ్వు చేయి కొడుకు నాకు వెళ్ళావా, ఆ తర్వాత చూడటే ఇక్కడ భయ్యా ఒక్కసారి. నన్నేనా? నిన్నే భయ్యా. నన్ను అయ్యి ఉంటుంది భయ్యా. చెప్పండి భయ్యా. భయ్యా మీకు మణికొండకు రూట్ తెలుసా? మణికొండ వీడి కారులో మన బైక్ వరకు వెళ్ళిపోతాం. మణికొండ అడ్రస్ నాకు తెలియపోవడం భయ్యా, బాగా తెలుసు. పొద్దునుంచి తిరుగుతున్నా భయ్యా, చాలా కష్టంగా ఉంది, కొంచెం హెల్ప్ చేస్తారా? అయ్యో అవునా, నేను తీసుకెళ్తానులే, మీరేం కంగారు పడకండి సరేనా? ఇక్కడ ఉండి వెళ్ళిపోకండి. ఓకే 2 మినిట్స్. సరే భయ్యా. వామ్మో వామ్మో, ఇంత పెద్ద పిసినారువా నువ్వు. పొద్దుటి నుంచి నేను నీ చేత డబ్బులు ఖర్చు పెడదామని చూస్తుంటే నువ్వు నా చేత ఖర్చు పెట్టించావా? ఇంత పిసినారుగా ఎట్ట ఉండగలుగుతావు నువ్వు బబ్లు? ఇక నుంచి నేను పిసినారు అవుతా, నీకంటే పెద్ద పిసినారు అవుతా. బా బెట్ట బెట్టు నాకన్నా నాకన్నా చూద్దావా? బెట్టెందుకులే, కానీ చేసి చూపిస్తా, చూస్తావా? చూద్దాం. చూడు నీకు విషయం చెప్పరా? బేసిక్గా నల్లగున్నల ఫేస్ కవిలిపోతే కనిపించదు, కానీ ఇది క్లియర్గా కనిపిస్తుంది. వెళ్ళరా, ఏదో తెగ పని చేసావు, ఏం చేసావు చెప్పు. అంటే నువ్వు మొన్న టిఫిన్ సెంటర్ దగ్గర చిన్న గ్యాంబ్లింగ్ చేసావు కదా, నేను నీకంటే ప్రో అవుదామని చిన్న స్కెచ్ చేసా, కానీ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏం కావాలి తమ్ముడు? 2 ఇడ్లీ తీసుకురా. 2 ఇడ్లీలా? చూడన్నా ఇడ్లీ నిండా ఎంట్రుకలు ఉన్నాయి, ఆ ఎంట్రుకలు నేను తింటే కడుపులోకి పోయి కడుపులో పేగులు రౌండ్కు చుట్టుకొని 24 అవర్స్ కడుపులు నొప్పిస్తే ఎవరన్నా గ్యారంటీ? అసలు మా తాతకు నేను ఒక్కనే మనం వెళ్ళి ఫ్రెష్ ఇడ్లీ తీసుకురా. సరే అంతే కదా, ఉండి ఇంకో హోటల్ తీసుకొస్తా. బాగుంది చట్నీ, చూసుకోకుండా వెళ్ళండి, ఏదైనా అయితే ఎవరంటే రెస్పాన్సిబిలిటీ. తిను. భయ్యా ఒకసారి ఇట్రండి. చెప్తాముడు. ఏంటి ఇక్కడ చూడు, డస్ట్ అంతా డస్ట్ అంతా ఉంది, కంటికి కనిపించిన క్రిములు ఎన్ని ఉంటాయి, అవి నా కడుపులేపోతే నేను చచ్చిపోతా. అది డస్ట్ కాదు భయ్యా, డాండ్రఫ్. అంటే ఏంటి, నా తల్లో డాండ్రఫ్ అంతా ఇడ్లీ లేసానా? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను భయ్యా? ఈ స్ట్రీట్లో నాకు మంచి పేరుంది, కార్పొరేటర్ మా మామ తెలుసా? అవునా? లే రా. ఇది డాండ్రఫ్, హైదరాబాద్ లో ఉన్న సగం డాండ్రఫ్ నీ దగ్గరే ఉంది కదరా. రే ఇడ్లీలో వెంటకేసినప్పుడే వదిలేశాను నిన్ను, ఇప్పుడే చుండ్రేస్తావా? అన్నా నేను ఇడ్లీలో ఎంటర్కేసానని డాండ్రఫ్ వేసానని నీకెలా తెలుసు అన్నా? ఇలాంటి అదో పనులన్నీ చేసే ముందు సీసీటీవీ ఉన్నాయో చూసుకోవాలరా, చూడటు. ఇంకొక్కసారిగా నీ రోడ్లో కానీ మా హోటల్లో కానీ కనిపించావా, సాంబార్లో ముంచేస్తా అదో. ఇల్లు అరే, అలా టైంలో నువ్వు అలా చేయకూడదు, ఇంకోలా చెయ్యాలి. అది ఎలా చెయ్యాలంటే అటు చూడు. సార్ ఏం కావాలి సార్? ఉల్లిదోస ఒకటి తీసుకుంటారా? ఉల్లిదోస, ఓకే. ఉల్లిదోస యా, థ్యాంక్ యూ. హలో భయ్యా, వెళ్ళరా. ఏమైంది సార్? నేను నీకేం చెప్పాను? ఉల్లిదోస తెమ్మన్నారు. నువ్వేం తీసుకొచ్చావు? ఉల్లిదోస. ఉల్లిపాయలు అసలు ఫ్రై అయ్యా?
ఇంకెందుకు డైట్ గా ఉల్లిపాయ తీసుకుని వచ్చి ప్లెయిన్ డేస్ లో ఉల్లిపాయ పెట్టుకుని డైట్ గా రెండు కొనుక్కొని తింటాను. అంటే మినిమం ఫ్రై అవ్వాలి. ఫ్రై ఎక్కడైంది? హలో తీసుకుంటారా ఇంకో దోశ? సార్ ఇదిగోండి సార్, ఉల్లి దోశ ఫ్రై అయిందా? ఫ్రై అయింది సార్. బాగా అయిందిగా? చూడండి మరి ఎల్లైతే. ఏమైంది సార్? నీకేం చెప్పాను? ఉల్లి దోశ మీకోసం ఆనియన్స్ ఫ్రై చేసి మరీ తీసుకొచ్చాను సార్. ఇదేంటి ఆయిల్? ఆల్రెడీ నా బాడీలోనే చాలా ఆయిల్ ఉంది, నువ్వు ఇంకా ఆయిల్ తీసుకుని వస్తావా? కమి చూడు ఎంత అయిపోయిందా, ఇంకా లావు అయిపోయినేంటి? వెళ్ళు. సార్ ఇదిగోండి సార్, ఉల్లి దోశ. ఆగు. అమ్మో ఇప్పుడు ఏమంటాడో. సార్ ఎంతైంది? నాలుగు దోశలు సార్, 320 సార్. నేను తినది ఒక దోశ. నాలుగు దోశ అర్థమవుతుందా? నువ్వు నాలుగు దోశలు తీసుకొచ్చావు కానీ ప్రతి దోశలో ఏదో డిఫెక్ట్ ఉంది, సో అందుకే నేను ఒక దోశ తిన్నట్టే. ఒక దోశ ఎంత? 80. ఆల్రెడీ చేసాను చూసుకో. ఏంట్రా ఎంగరాదవా? సరిపోయింది, మంచి బేరమే. ఇలా చెయ్యాలన్నమాట. అయినా ఒకళ్ళు కొట్టినంత మాత్రాన ఫేస్ ఇలా కవిలిపోదురా. ఇంకొక ఏదో తెక్క పని చేసే ఉంటావు చెప్పు. అంటే చెరుకు రసం దగ్గర కూడా చెప్పక అటే చూపించు. బబ్లు సెలూన్ షాప్లో నెట్ ఆఫ్ చేసి మనీ డివ్వకుండా డొమ్మ కొట్టాడు. నేను కూడా అదే స్కెచ్ వేసి ఈజీగా డొమ్మ కొడదాం. భయ్యా భయ్యా, 2 గ్లాసులు చెరుకు రసం విత్ లెమన్, సబ్జా కూడా ఇయ్యి. సబ్జా కూడా వేయమంటారా? ఓకే. 1 లీటర్ బాటిల్ పార్సెల్. 1 లీటర్ బాటిల్? ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ భయ్యా. బ్రో అదిరిపోయిందే. బ్రో బ్రో 1 మోర్ ఫుల్ బాటిల్, ఇంకో లీటర్ విత్ సబ్జా. భయ్యా తీసుకోండి. చాలా ఫాస్ట్ అన్నావే. ఇంకా ఫాస్ట్. భయ్యా ఇంకా కావాలా? చాలు చాలు బ్రో, స్మాల్ పట్ట స్టమక్ ఫుల్. బ్రో ఇటు రండి. ఇందాక బాటిల్ అన్నా కదా, ఇప్పటికే ఫుల్ అయిపోయింది బ్రో, అది క్యాన్సిల్ చేసేయండి. ఫోన్పే ఉంది భయ్యా? ఉంది భయ్యా, నా దగ్గర ఫోన్పే ఉంది. ఈ టైంలో క్యాష్ ఎవరు క్యారీ చేస్తారు? ఎంత అయింది? 220. చెరుకు రసం వెరీ చీప్ యూనో, వెరీ హెల్దీ కూడా. ఓ షిట్, సిగ్నల్ రావట్లేదు, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను. ఓకేనా? ఫ్రీ వైఫై? భయ్యా నా ఫోన్లో వైఫై ఆప్షనే లేదు భయ్యా. ఏంట్రా ఏ ఫోన్ వాడుతున్నావు నువ్వు? అంటే భయ్యా నా ఫోన్లో డబ్బులు లేవు, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను భయ్యా. డబ్బులు లేకుండా ఎందుకు వచ్చినావురా భయ్యా? సారీ భయ్యా. పైగా 3 గ్లాసులు తాగుతావా, తాగి మళ్ళీ రేటు తక్కువ అంటావా నువ్వు? భయ్యా సారీ భయ్యా, ఇంకెప్పుడు ఇలా చేయను. బాగా పీనిసేటర్ నేను గట్టిగానే. అలా చేయకూడదురా, ఇక్కడ ఇంకొకలా చెయ్యాలి. అది ఎలా చేయాలంటే అలా కాదు, ఇలా అటువైపు చూడు. రేట్లు అవి బాగానే ఉన్నాయి. ఏం కావాలి భయ్యా? ఒక చెరుకు రసం. ఓకే. యస్ భయ్యా. యా థ్యాంక్ యూ. ఏంటి లోపల ఇవన్నీ? సార్ అవి సబ్జా గింజలు, మీ బాడీ సెలవు చేస్తుందనే సార్. నా బాడీ గురించి నీకెందుకు? నా బాడీ గురించి నీకెందుకు? చలవగా ఉంటారా లేదా నేను చూసుకుంటాను, నువ్వు నా బాడీకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఫ్రెష్గా తీసుకుంటారా?
సబ్జెక్ట్ వేసుకుంటాడు. సార్ మొత్తం తాగేసారు కొంచెం. నా బాడీకి నీకు ఎందుకు అవసరమా? వెళ్ళు వెళ్ళు. సార్ తీసుకోండి సార్, సబ్జెక్ట్ గింజలు లేకుండా. సబ్జెక్ట్ గింజలు లేవు కదా సార్, నాకు నచ్చదా సార్. పొలగా ఉందండి సార్, నిమ్మకాయ పిండి. నేను చెప్పానా, నేను చెప్పానా నిమ్మకాయ పెట్టమని? నేను చెప్పానా నాకు పులిపు అంటేనే పడదు. మా ఆవిడ కలుపుతూ ఉన్నప్పుడు కూడా నేను పులిపది ఏమి ఇవ్వలేదు. దానికి వచ్చిన కూడా నాకు పులుపు పడదు. సారీ సార్. ఎవరేమన్నా నిమ్మకాయ మర్చిస్తాను సార్. వెళ్ళు. ఏంటి నేను టేస్ట్ తాగాను, ఇంత తాగాను. వెళ్ళు. ఓకే సార్. సార్ ఇవ్వండి సార్, సబ్జా పులుపు ఏం లేకుండా. సబ్జా లేదు కదా సార్, పులుపు లేదు కదా, ఉంటే బాగా చెప్తున్నాను. చూడండి సార్ ఏముండవు. అదిరిపోయింది. వెళ్ళా సార్. నలకలు ఉన్నాయండి ఇందులో సార్? చెరగ్రాసం అన్నాగా ఉంటాయి కదా సార్, పై పైన పొట్టు ఉంటాయి కదా సార్. పొట్టా? పొట్టు లేకుండా నువ్వు తేవాలి కదా. ఈ నలకలు నా పొట్టలోకి వెళ్ళి ఏమైనా చేస్తే రేపు పొద్దున్న చచ్చిపోతే. అమ్మని అమ్మ, నేను చంపేద్దని చూస్తున్నావా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిది అంతానా నలకలు ఎందుకు వచ్చాయి ఇక్కడికి? అంటే సార్ అది చెరుకు రసం. మోయ్ తీసుకో. జనాల్ని మోసం చేయాలని చూడక మట్టి కొట్టుకుపోతావు. వేద్దావా? ఎవరు రాయుడు? పులుపు అంటాడు, సబ్జా అంటాడు, పుట్టుల కోత అంటాడు. అర్థమైందా? నువ్వెంత ప్రయత్నించినా కూడా నాలుగు నువ్వు అవ్వలేవురా. ఇక్కడ ప్రో మ్యాక్స్ అన్నమాట. నువ్వు ప్రో కాదు కదా, ఇంకా ఈ సైజులో ఉన్నావు, ఇంకా టైం పడుతుంది. అందుకే నా దగ్గర కోర్స్ నేర్చుకో సరేనా? పద నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ చేంజ్, హాట్స్టార్ పాస్వర్డ్ చేంజ్. బబ్లు నా పాస్వర్డ్ అన్ని చేంజ్ అయినాయి. బబ్లు నీ పాస్వర్డ్ ఏంట్రా? నా ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ అన్ని పాస్వర్డ్ చేంజ్ అయినాయి బబ్లు. ఒక్కసారి ఆగు. దేనిస్ ఇంకా డబ్బులు లేదేంటి? స్వప్న కూడా డబ్బులు పంపించలేదు ఇంకానా? శివలి పంపించేసి ఉంటా చూద్దాం ఒకసారి. అరే ఇది కూడా డబ్బులు లేదే, ఇదేంటి వెయ్యాలి కదా. నా పాస్వర్డ్ చేంజ్ అయ్యి అంటే వాళ్ళు డబ్బులు లేదు వీళ్ళు డబ్బులు లేదు అంటావు ఏంటి బబ్లు? నీకు విషయం చెప్తా. సరే చెప్పు. నువ్వు రూమ్ వదిలి కాల్ చేసి వెళ్ళిపోకూడదు. సరే చెప్పు. అలానే నాకు దూరం కూడా వెళ్ళిపోకూడదు సరేనా? అలా ఏదైనా చెప్తాను. దానికి దీనికి ఏంటి సంబంధం? మ్యాటర్ ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నీకు తెలియకుండా మన ఫ్రెండ్స్ అందరికీ సగం రేట్కి అమ్మేసాను. ఎవరి మంత్ నాకు డబ్బులు అయ్యి పంపిస్తుంటారన్నమాట. అలా చూడక నీకు కూడా అందుకొద్ది ఇస్తాలే. నాకు తెలియకుండా నా పాస్వర్డ్లు అన్నీ మీ ఫ్రెండ్స్కి పంపించుకొని వాళ్ళ దగ్గర 50% మనీ అని చేసుకుంటూ. రే సంతోష్, ఇది పదతారా? ఆహా ఇది పదతా అని అడుగుతున్నాను నేను. ఏదో ఫ్రెండ్ కదా దాన్ని బైక్ ఇచ్చి రిపేర్ చేయమని చెప్పావా? ఏమైందేంట్రా, నువ్వు బైక్ ఇచ్చి 2,000 ఇచ్చావు వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చి చని హెల్ప్ చేయమని. సరే హెల్ప్ చేద్దామని అక్కడ దాకా వెళ్తే 2,000 కాస్త 6,000 అయింది. ఇప్పుడు 6,000 ఎందుకైంది అంటావు ఏంట్రా? అది చేసింది ఏంటో తెలుసా? ఆయిల్ చేంజ్ అంట, ఆయిల్ ఫిల్టర్ అంట, ఎయిర్ ఫిల్టర్ అంట, డిస్క్ ప్యాడ్, చైన్స్ పాకెట్, వీల్ అలైన్మెంట్, వాటర్ వాష్, డిస్క్ ఆయిల్. ఇది ఏం లెక్కలు చెప్తున్నాడు? క్లచ్ కేబుల్, ఇండికేటర్, పిస్టల్ ఇలాంటివి చాలా చెప్పాడు. నువ్వు డబ్బులు పంపించి అర్జెంట్ కదా, అలానే టీషర్ట్ డబ్బులు ఇవ్వాలి, అవి కూడా పంపించు. సరే ఉంటాను, బాయ్. ఎంత చూసుకోవాలి నేను మాత్రం రండి కదా అని. బబ్లు బండికి 6,000 అయిందా? అవును, ఇదిగో బిల్లు కూడా చూడు. బబ్లు నిజం చెప్పు. అంటే ఏం జరిగిందంటే ఒకసారి అడిపి చూడు.
ఐదున్నర నుంచి భయ్యా ఏంటి ఎంత అవుతుంది బైక్ ఇప్పుడు? ఇప్పుడే పాటలు మొత్తం చూశానన్నా, ఒక 2000 దాకా అవుతాయి. 2000 అయిపోద్దా? ఈ బైక్ రిపేర్లో డబ్బులు మనకి ఎంత కొంత మిగలాలి. నాకు చిన్న హెల్ప్ చేయదే. ఏంటో చెప్పు. ఇందులో కొన్ని పార్ట్స్ తీసి కొత్త పాటలే, కొత్త పాటలు అంటే ఒరిజినల్ వేయక, ఫస్ట్ కాపీ లాంటివి ఏమైనా అయ్యో. సరేనా? ఎందుకు ఇదంతా చెయ్యాలి? బిల్లు 2000 కాస్తా, 6000 అయ్యే బిల్లు కావాలి. దానికి నాకేం ఉపయోగం? నీకు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. సరేనా? సరే చెయ్యి. ఇక్కడ బిల్లు 2000 వేయించి ఆడికి 8000 అని చెప్తాం, మనకు ఒక 6000 మిగులుతుంది. బబ్లు ఇది మరీ ఘోరం. బబ్లు ఫ్రెండ్స్ దగ్గర కూడానా? తప్పేంటి? కష్టపడ్డా, బుర్ర పెట్ట, డబ్బులు సంపాదించా. బబ్లు ఏంటి? నావే రా పార్సల్స్. ఎవరికి? నాకే రా. ఇన్ని నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావా? రే, ఆన్లైన్లో ఎండ్ ఆఫ్ ది సేల్ వచ్చిందా, అందుకే ఇవన్నీ ఆర్డర్ పెట్టినాను నేను. తిన్నా చేతితోటి కాకిని కూడా వదిలించవు. ఎంత ఎండ్ ఆఫ్ ది సేల్ అయినా నువ్వు కొన్నావంటే నాకెందుకో డౌట్ ఉంది. నిజం చెప్పు బబ్లు, ఇవన్నీ ఎవరికి? మరి ఎవరికి చెప్పకూడదు. మరి నువ్వు నాకు షాక్ ఇవ్వద్దు. చిన్న షాక్ ఇస్తాను. అలవాటు అయిపోయిందిలే. కానీ ఈ మధ్య నేను ఫోటోషూట్స్ సరిగ్గా చేసుకోలేదురా, ఎందుకంటే కాస్ట్యూమ్స్ సరిగ్గా లేవన్నమాట. సో అందుకని ఎండ్ ఆఫ్ ది సేల్లోని ఒక 15 జతలు 20 జతలు పెట్టించుకుంటాను. ఆర్డర్ పెట్టించుకొని మంచి మంచి ఫోటోషూట్లు చేయించుకొని, ఫోటోషూట్స్ అయిపోయిన తర్వాత సైజ్ అవి తక్కువ ఉన్నాయి, డ్యామేజ్లు అవి ఉన్నాయి అని చెప్పి మళ్ళీ బ్యాక్ పంపించేస్తాను అన్నమాట. సో అందుకని ఇవన్నీ ఆర్డర్ పెట్టాను అన్నమాట. అంతేకాకుండా ఈ మధ్య మా ఆఫీస్లో పార్టీ సై కూడా అవుతుంది అన్నమాట. బ్లేజర్ అది కావాలి, మన దగ్గర బ్లేజర్ అది లేదు. బ్లేజర్ కాస్ట్ మనకి ఎక్కడది? సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, బ్లేజర్ వస్తుంది, వేసుకొని పార్టీకి వెళ్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను, నీట్గా ప్యాక్ చేసి సైజ్ బాగాలేదని మళ్ళీ పంపించేస్తాను అన్నమాట. సో ఏదో అలాగా. అదంతా ఓకే, కానీ ఇక్కడ మీడియం స్మాల్ సైజులు కూడా ఉన్నాయి, అవన్నీ ఎవరికి? సరే, అలాగే ఓపెన్ అయిపోయావు కదా, నేను ఓపెన్ అయిపోతాను, నేనని చెప్పేస్తాను. సరేనా? మ్యాటర్ ఏంటండి, మొన్న నీకు 2 టీషర్ట్లు తీసుకుని వచ్చి చూడు మంచి బ్రాండ్ అని చెప్పి. అదెందుకు గుర్తులేదు? బయట ఎక్కడ ఆఫర్ లేకపోతే మీ ఫ్రెండ్ షాప్ అని చెప్పి నా కోసం 20% డిస్కౌంట్తో తెచ్చావు, చాలా బాగున్నాయి. యాక్చువల్గా మ్యాటర్ ఏంటండి, ఆన్లైన్లో అదే టీషర్ట్లు 70% కొన్నానమాట. సో నేను ఒక 70% తీసుకొని మీకు ఒక 20% ఇచ్చి నాకు ఒక 50% మిగులుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నాను. బబ్లు ఆహన పిల్లంట్లో కోట శ్రీనివాసరావుని పిసినారాడు అనుకున్నాం, కానీ వాళ్ళమ్మ మొగుడు నువ్వు. ఒక్క పోట్లోనే ఇన్ని ట్విస్ట్లు ఇచ్చావంటే నీకు ఇంక ముందు ముందు ఎన్నుంటాయో. ఎవరో వీడేటి ఇప్పుడు చేస్తున్నాడు. హలో చెప్పరా, నేనా రూమ్లోనరా? రూమ్ సిటీలోనే ఉంది కదరా, నువ్వు నీ ఎదకొచ్చినో మ్యాటర్ ఏంటి చెప్పు. నాకు చిన్న హెల్ప్ చేయాలరా. అరే హెల్ప్ అంటే బబ్బులు, బబ్బులు అంటే హెల్ప్ రా, చెప్పు మ్యాటర్ ఏంటో. ఓకే, నా సామాన్లు వేరే రూమ్కి షిఫ్ట్ చేయాలరా. ఓకే, నీకు పెద్ద కష్టమేమి ఉండదు. ఓకే, కొంచెం హెల్ప్ చేస్తావా? అరే నేను చూసుకోకపోతే ఇంకెవరో చూసుకుంటారు. నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళి ఇంకో రూమ్లో షిఫ్ట్ చేయాలి అంతే కదా. సరే నేను చేస్తానులే. ఓకేనా? ట్రక్ క్యాబ్ బుక్ చేస్తాను, వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటారు, నువ్వు అక్కడ ఉండు. ట్రక్లో ఏమొద్దు, ఏం బుక్ చేయదు, మొత్తం నేను చూసుకుంటాను. అమౌంట్ ఎంత అయితే నేను చెప్తాను, మనం చూసుకోదాలే. సరేనా? సరే నీ ఇష్టం. సరేనా? అరే మళ్ళీ మనకు థ్యాంక్స్ అంటరా, మేము టెన్షన్ తీసుకుంటాను, నేను చూసుకుంటాను కదా. సరేనా? బాయ్రా బాయ్రా. ఉదయాన్నే మంచి బేరం దొరికింది. షిఫ్టింగ్ ఆటలకి మనిషిని కావాలి ఎలాగా? యాంటోనీ, అరే యాంటో ఇలా రా. బబ్లు ఏంటి పిలిచావు? ఏంటో రా, ఉదయం లేచిన నువ్వే నాకు గుర్తొస్తూ ఉంటావు. చిన్న పని ఉంది, ఒకసారి బయటికి వెళ్దామా? పద పద. ఇటువైపు అటువైపు లేదు, ఇటువైపు. బబ్లు ఎక్కడికి? బబ్లు నడిచి నడిచి మోకాలు కాస్త అరికాళ్ళు అవుతున్నాయి. మా ఫ్రెండ్ సోమేష్ ఇదే ఇంట్లో ఉండేవాడు రా, ఆడికి చిన్న హెల్ప్ చేయాలి.
ఉంటే ఇక్కడ హెల్ప్ ఏంటి? బేసిక్గా మ్యాటర్ ఏంటంటే ఆ రూమ్ వెకేట్ చేయాలి, ఆ రూమ్లోని సామాన్లన్నీ ఇంకో రూమ్లోకి షిఫ్ట్ చేయాలి. వాడేమో ఇక్కడ లేడు, ఆ ఊరే లేడు, ఆడు కొంచెం హెల్ప్ చేద్దామని. దానికి మనం ఎందుకు, ఏ ట్రాన్స్పోర్ట్ యాప్లో పెడితే వాళ్ళు తీసుకెళ్తారు కదా. అరే ఆడు ఫైనాన్షియల్గా చాలా వీక్ రా, అది మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్కి మనం హెల్ప్ చేయబోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పు. సెంటిమెంట్తో కొట్టి ఆయింట్మెంట్ పోస్తావు కదా బాబులు. సెంటిమెంట్ కాదురా, అర్థం చేసుకోద్దా, వెళ్దాం సరే, వెళ్దాం కదవా. అవ్వో చాలా ఎక్కువ సామాన్లు ఉన్నాయరా, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. అవును కదా బాబులు, ముందే చెప్పుంటే ఇద్దరు ముగ్గురు పని వాళ్ళ పెట్టుకునేదాం కదా బాబులు. రే నీకు ఆల్రెడీ చెప్పాను వాడు ఫైనాన్షియల్గా చాలా వీక్, ఆ డబ్బులు పెట్టుకోలేడు అని. నువ్వే కొంచెం అర్థం చేసుకో. మళ్ళీ సెంటిమెంట్. మరి ఏం చేస్తావు, మనమే పదాలు అనుకో ఈరోజుకి. పద వెళ్తావు, పద. ఏంటి ఇంకా రాలేదు? ఏంటి బాబులు బుక్ చేస్తానన్నావు, ఎవరిని బుక్ చేసావు? అరే బుక్ చేసాను రా, వచ్చేస్తాడు, కొంచెం వెయిట్ చెయ్యు. ఆటోయా లారీయా? వస్తాడు వస్తాడు. ఇటువైపు ఈడేలా ఉన్నాడు. హ్యాపీడో? దీంట్లో ఎలా పెట్టాలి బాబులు? నువ్వు రారా, నీకు ఎందుకు నేను చూసుకుంటానుగా. ఎడకెళ్ళి పోయా, కొంచెం కొంచెం ఎడకెళ్ళి. ఈ బకెట్ ఇటు పెడదాం. ఏంటి భయ్యా ఇవన్నీ ఇవన్నీ తీసుకెళ్లాలంటే ఆటోనో లారీనో బుక్ చేయాలి, ప్యాపిడో కాదు. ప్యాపిడో అంటే ఏంటి? ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి తీసుకెళ్ళడం, అవునా కాదా? అవును. నేను ఇవి ఇచ్చాను, పట్టుకునేళ్ళు, సరిపోయింది కదా? ఇవన్నీ అవదు భయ్యా, క్యాన్సిల్ చేసేయండి. నేనెందుకు ట్రిప్ క్యాన్సిల్ చేస్తాను? నువ్వే ట్రిప్ క్యాన్సిల్ చేసుకో. అయితే నాకు ఎక్స్ట్రా మనీ కట్ అవద్దు భయ్యా. అదంతా బాగా అనవసరం, నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకో, మాకు సంబంధం లేదు, నువ్వు మాత్రం పట్టుకెళ్ళాల్సిందే. అయితే అయింది, నేను క్యాన్సిల్ చేసుకుంటా. ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నావు కదా? అవును. నేను బుక్ చేస్తే నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు కదా? అవును అవును. క్యాన్సిల్ చేయి, ఎలా క్యాన్సిల్ చేస్తావు నేను చూస్తాను, నేను రిపోర్ట్ చేస్తాను. నువ్వు నా మీద రేప్ అటెంప్ట్ చేసావని. అదేంటి భయ్యా? అంతే, నేను అంతే, నేను అలాగే చేస్తుంటాను, మరి తీసుకుని వెళ్ళు. సరేలే భయ్యా, చేసేస్తున్న ఉండు. అయితే వెళ్తా. మరి ఎక్స్ట్రా చేస్తున్నాడు రేప్ అటెంప్ట్. నీకు బబ్లు, ఏంటి బబ్లు ఇది, సామాన్ తీసుకుంటానికి ఆటోయో లారీ బుక్ చేయాలి కానీ? చెప్పాను కదరా మా ఫ్రెండ్ ఫైనాన్షియల్గా వీక్ అని. ఆటో, వ్యాన్, సో మచ్ కాస్ట్. సూపర్, నీకు ఫ్రెండ్ అంటే ఎంత ఎమోషన్ బబ్లు. సరే పద, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ రే, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇవన్నీ పేపర్లో పంపించాలి కదా. అవన్నీ పేపర్లోనా? బబ్లు ఇరా, పని అంత అయిపోయిందా? అయిపోయింది. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్ని పంపించావా? పంపించాను. బట్టలు పంపించాను. సరే పది అయితే వెళ్దాం ఇంటికి. బబ్లు ఫుల్ టైర్డ్ అయిపోయినా, మందాగదాం బబ్లు. మందా? అమ్మ డబ్బులు అయిపోతా. తాగుదాం కానీ ఈరోజు శనివారం కదా, నేను తాగను. నువ్వు షేరేమి ఎద్దులే, నీ డబ్బులు కూడా నేను పెట్టుకుంటా, మందు అయితే తాగదాం. షేర్ అంటే షేర్, నీ షేర్ నేను పెట్టుకుంటా కావస్తే. డబ్బు కోసం నేను తాగడం అనట్లేదు, ఈరోజు సాటర్డే కనుక నేను తాగడం అంటున్నాను. సర్లే, నీ షేర్ నీ షేర్, నా షేర్ నా షేరే, అయినా సరే నేను తాగను, నువ్వు ఒకటే తెచ్చుకో. ఇందాక ఇద్దరు షేర్లు నువ్వే పెట్టుకుంటానన్నావు, ఏదో సరదాగా అంటున్నావు. సరే బా తాగుదాం, ఇంటి నుండి తాగేద్దామా? తాగుదాం. బాటిల్ చాలా బాగుందిరా బబ్లు. ఆ బ్రాండ్ గోవా నుంచి తెప్పించా, మా ఫ్రెండ్ ఇచ్చాడు, రేర్ బ్రాండ్. అవునా? మరి స్టార్ట్ చేద్దామా? అదేంటి, నువ్వు సాటర్డే మందాగవు కదా. సాటర్డే మందు కదా, మర్చిపోయాను. నీకు బాగుంది. పై తీసుకో బబ్లు, సూపర్ ఉంది, చాలా టేస్ట్ ఉంది బబ్లు. ఓహో, ఇవాళ సాటర్డే కదా,
ఈరోజు సాటర్డే పప్పులు నువ్వు మందాకు కదా. నేను తాగను. ఇవాళ ఏకాదశ? ఇవాళ సాటర్డే కానీ ఏకాదశి కాదు కదా బాబులు. చెప్పాలి కదా ఈరోజు ఏకాదశి కాదని. సాటర్డే పాటు అప్పుడప్పుడు తాగుతూ ఉంటాడు కానీ ఏకాదశి అయితే మాత్రం అసలు ముట్టుకోరు. ఈరోజు ఏకాదశి కాదు కదా. ఏకాదశి కాదు, అయితే తాగుతాడు. అక్కర్లేదు, ఇంకోటి తాగేద్దాం. అదిరిపోయిందిరా ఆంటోనీ. కష్టపడ్డా, పేరు సంపాదించా, డబ్బు సంపాదించా, కానీ సన్నం అవ్వలే పోతున్నాను. అది కష్టం బాబులు. ఎవడు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ సోమేష్ ఫోన్ చేస్తున్నాడు. హలో సోమేష్, చెప్పరా. రే, లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసి నీ రూమ్ లోనే సిట్టింగ్ వేసి తాగుతున్నాను రా. అమౌంట్ మన ఫ్రెండ్స్ ఇప్పుడు అమౌంట్ ఏంట్రా గాడిదే? ఓ 10,000 పంపించు. సరేనా? సరే ఉంటా బాబులు. 10,000 ఎందుకు బాబులు? అప్పేమని తీసుకుంటున్నావా? రే, అప్పేంట్రా అప్పు? నేను ఎవరిదైనా అప్పు తీసుకుంటానా? లేదు, అప్పు ఇస్తాను కానీ తీసుకోను. మరి దేనికి? 10,000 ఎందుకంటే రూమ్ లోని సామాన్లు ఇంకో రూమ్ షిఫ్ట్ చేసావా? ఓ 10 మంది మనుషులను పెట్టావా? ట్రక్, ఒక పెద్ద ట్రక్ బుక్ చేసావా? ఈ అన్నింటికి 10,000 అవుతుంది కదా. అందుకు పంపించమని 10,000. బాబులు, ఇక్కడ బాటిల్స్ స్టఫ్ ఉండాలి కదా, ఇదంతా ఎవరు క్లీన్ చేశారు? నేనే క్లీన్ చేశాను రా. ఎందుకు చేసావు బాబులు? నేను చేసేవాను కదా. ఆ మందు, ఆ స్టఫ్ రెండు కిందకెళ్ళి వాచ్మెన్కి ఇస్తే ఆడొక 250 రూపాయలు ఇచ్చాడు, అందుకే క్లీన్ చేశాను. ఇందులో కూడా సేవ్ చేసుకున్నావు మనీ బాబులు. నీ వల్ల నేను ఇంటికి నుంచి 5 నెలలకు మనీ తెచ్చుకుంటే అది ఒక్క నెలలోనే అయిపోయింది. ఇంకా కానీ నేను జాబ్ చేయిపోయినా అనుకో, నా బ్రతుకు కుక్కలు చెంపిన ఇస్తిరాక అయింది. సరే, జాబ్ చేసుకో, ఆల్ ది బెస్ట్. మే కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. మీ క్వాలిఫికేషన్స్ చాలా బాగున్నాయి. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? మా ఫ్రెండ్ ఒక ఎదవ ఉన్నాడు సార్, వాడు చుట్టూ తిరిగిన టైం అంతా వేస్ట్ చేసుకున్నా సార్. ఈ మధ్య జ్ఞానోదయం అయ్యి రిలీజ్ అయ్యి అందుకే జాయిన్ అవుదామని వచ్చాను సార్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? శాలరీయా? కంపెనీ ఎంత ఇస్తే అంతే చాలు సార్. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని సైన్ పెట్టండి. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు సార్? మీరు జాబ్ ఇస్తారు, మీరు దేవుడు సార్. చదువుకోండి. పెట్టేస్తాను సార్, పెట్టేస్తాను, నేను పెట్టేస్తాను సార్, మీరు దేవుడు సార్. సరిపోతాయి సార్? యా సార్. రేపు వచ్చి జాయిన్ అయిపోయినా సార్? రేపెందుకు, ఈరోజే జాయిన్ అయిపోండి, మీకోసం వర్క్ రెడీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బబ్లు, నువ్వేంటి ఇక్కడ? నాకు జాబ్ వచ్చింది తెలుసా? నాకు జాబ్ వచ్చిందని నన్ను కంగ్రాచులేషన్స్ చేయడానికి వచ్చావా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబులు. ఆపు, కంపు కొడుతుంది. నేను ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను. నువ్వు ఇదే ఆఫీసా? నాకెప్పుడు చెప్పలేదు మరి. ఆయన ఎప్పుడు నువ్వు నాతోటే తిరుగుతావు కదా. నువ్వు చెప్పాను కదరా, ఆఫీస్ కన్నా బయటనే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తుంటానని. తెంగరాదా, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వనా? యాక్చువల్గా నీకు జాబ్ వచ్చేలా చేసింది నేనే. ఓ, నువ్వేనా నాకు జాబ్ వేయించింది? నేనే రిఫర్ చేశాను. అవును, నేను అడగకుండా నాకు జాబ్ వేయించావంటే నాకెందుకో తేడా కొడుతుంది. ఏదో మతలబు ఉందే. క్యా మతలబు? హై మతలబే చేశాను. ఒక్కసారి అటే చూడు.
నేను ఆఫీస్ మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మానేయాలనుకుంటున్నావు? నాకు ఎక్కడికన్నా బయటనే ఎర్నింగ్స్ చాలా బాగా వస్తున్నాయి నా తెలివితేటలు యూజ్ చేయడం వల్ల. అయితే నీకు సొల్యూషన్ చెప్తా. ఏంటా సొల్యూషన్? నీ కింద అసిస్టెంట్ పెట్టుకో, వాడికి ట్రైనింగ్ ఇవ్వు, నువ్వు బయట వెళ్ళి పని చేసుకో. సొల్యూషన్ బాగుంది, కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటది? ఆ కింద పెట్టుకునే అసిస్టెంట్ నాకు బాగా తెలిసినట్టు ఒకడు ఉన్నాడు, కనుక ఆయనకి ఇచ్చే శాలరీలో 40% నాకు ఇవ్వాలి. అలా అయితేనే నేను ఓకే చేస్తాను, లేదా చేయను. సరే డీల్. డీల్ బాబ్లు, నీకు అసిస్టెంట్ కావాల్సి వచ్చి నాకు జాబ్ ఇప్పిస్తావా? ఇంట్లో అసిస్టెంట్గా ఉండి, ఇక్కడ అసిస్టెంట్గా ఉండి, మళ్ళీ స్పెషల్గా 40% శాలరీలో నీకు ఇవ్వాలా? ఇది మరీ దారుణం బాబ్లు. దారుణం కదా, జాబ్ వద్దా? జాబ్ ఇంపార్టెంట్ బాబు. మూసుకోరు పద. నేను చెప్పిన వర్క్ కంప్లీట్ అయిందా? ఇంకా కంప్లీట్ చేయలేదా? చెప్పాను కదా ఫాస్ట్ గా కంప్లీట్ చేయమని. ఏంటి బాబులు చేసేది? పొద్దున్నీ పనులు చేసి చేసి తల్లో ఉన్న బ్రెయిన్ మోకాళ్ళకి వస్తుంది. అరే నువ్వు జాబ్ కావాలన్నావా? మూసుకొని పని చేసుకో, ఓవరాక్షన్ చేయక. జాబ్ అంటే ఇలాగే ఉంటుంది. ఏం జాబ్ బాబులు, ప్రతి పని నాకే చెప్తుండ్రు. డేటా వర్క్, డేటా అనాలిసిస్, డేటా ఎర్రర్స్, బఫర్స్, అదిగాక కోడింగ్, ఆఖరికి టైపింగ్ కూడా నేనే చేస్తున్నాను. అన్ని వర్క్స్ నాకే చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటావు? అయితే నేను జాబ్ మానేస్తా, నేను వెళ్ళిపోతాను, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. జాబ్ మానేసి ఇంటికి వెళ్ళిపోతావా? డాక్యుమెంట్లు సైన్ పెట్టావా? పెట్టాను. డాక్యుమెంట్లు బాగా చదివేవా? జాబ్ ఇచ్చిన ఆనందంలో అదేంటో కూడా నేను చదవలేదు, అన్ని సైన్లు పెట్టేశాను. చదవలేదా? ఆ డాక్యుమెంట్లు ఏం రాసిందో తెలుసా? ఏముంది? నువ్వు జాబ్ మానేయాలనుకుంటే 2 lakhs పే చేసి అప్పుడు మానేయాలన్నమాట. అందులో అది రాసి ఉంది, నువ్వు సరిగ్గా చదవలేదు. మరి 2 lakhs ఉన్నాయి పే చేయడానికి? 2 lakhs అవసరానికి ఇది? మూసుకొని జాబ్ చెయ్యు. ఎక్స్ట్రాలు చేస్తాడా? రే యాంటోనీ, నించో. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయా మన కొలిగేనంట. నువ్వెప్పుడన్నా ఆఫీస్కి వస్తే కదా తెలిసేది. ఏంట్రా ఇంత అందంగా ఉంది? తనే టాప్ అని తన ఫీలింగ్ అందంలో. అరే నా కళ్ళ రాకు మరి, తనేరా, నేను ఫిక్స్ అయిపోయాను. ఎలాగైనా సరే ఆమెను పడేస్తాను, పడాల్సిందే. బబ్లు ఒకసారి నా మాటిని బబ్లు. నువ్వు చెప్తే నేను వినేదేట్రా? ముందెళ్ళి అమ్మాయితో పరిచయం పెంచుకోవాలి, మళ్ళీ వస్తాను. ఉండు బబ్లు, అమ్మాయి గురించి. రే తన గురించి నువ్వు చెప్పలేడి, నేను తెలుసుకోలేనా? వస్తున్నా. అది వీడికంటే పెద్ద పిసినారని మా వాడికి తెలియదు. ఈరోజు ఎలాగైనా మాట్లాడి ఇంప్రెస్ చెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇస్ దిస్ హిందూ? హాయ్ బబ్లీ హియర్. హలో. ఆఫీస్ అంతా నేనే చూసుకుంటూ ఉంటా. ఓ అప్పుడు ఇక్కడ ఆఫీస్ బాయ్ మీరేనా? చిచ్చి ఆఫీస్ బాయ్ కాదండి, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు అన్నమాట. యా మీరు? నేను ఇక్కడ టీమ్ లీడ్ అండి. ఓ టీమ్ లీడ్, నైస్. యాక్చువల్గా ఈ శారీలో మీరు చాలా చాలా బాగున్నారు. ఖుషి సినిమాలో భూమికలో ఉన్నారు తెలుసా? అదే కాకుండా మీ శారీ కట్టడం వల్ల శారీకే అందం వచ్చింది. అంటే నాకు అందం రాలేదా? సి మీరు ఆల్రెడీ ఎలాగో అందంగా ఉంటారు కదండి, దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలా? యాక్చువల్గా మిమ్మల్ని చూస్తుంటే ఒక కవిత గుర్తొస్తుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. చెప్పచ్చా? చెప్పండి. మీ కళ్ళకున్న కాటిక చందమామల చుక్కలాగా ఉంది, మీ కొరులు ఆకాశపు మేఘాల్లో ఉన్నాయి, మీ కళ్ళు కలువు పువ్వుల్లో మెరిసిపోతూ ఉన్నాయి. మీ ఎక్స్క్యూజ్ మీ కవిత నచ్చి ముద్దేస్తారా ఏంటి? మీరు ఇప్పుడు నన్ను వదిలేస్తే నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్ళి చేసుకోవాలి. ఓకే యూ కెన్ గో. థ్యాంక్ యూ. యా బాగా ఇంప్రెస్ అయినట్టు ఉంది నా కవితకి, పడిపోయినట్టే. నువ్వు నాకే సొంతం. ఇదిగో ఎందు మన ప్రాజెక్ట్ ఫైల్స్ అడిగామంటే కదా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, అయినా సరే అన్నీ ఆపుకొని నీకోసం తీసుకొచ్చా. తీసుకో. అసలు మన ఇద్దరం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామా నీకెవరు చెప్పారు? మన ఇద్దరం ఒక ప్రాజెక్ట్ కాదా? కాదు సారీ, మర్చిపోయాను. క్యారియర్ ఇంకో ట్రైల్ వేయాలి.
వచ్చేసాడు. చెప్పు. యాక్చువల్గా చాలా వర్క్స్ ఉన్నాయి. ఆఫీస్ బాయ్ చెప్పాడు ఎందుమైనా పిలుస్తున్నారని. చెప్పు మ్యాటర్ ఏంటి? ఆఫీస్ బాయ్ చెప్పాడా? యా ఆఫీస్ బాయ్ చెప్పాడు. ఆఫీస్ బాయ్? ఓకే ఓకే ఓకే. నాకు తెలిసి విద్యాన బాయ్ ఇందు అన్నాడేమో, ఒకసారి కనుక్కుంటాను. ఎప్పుడైనా చీప్గా బిహేవ్ చేస్తాడు, వేస్ట్ ఫైల్ దొరికేసారా? ఈ ఆఫీస్లో నాకు తెలియకుండా విద్యా గారు ఏదొకట్లే. ఏంటి ఇందు గేమింగ్ జోన్లో కూడా వర్క్ చేస్తున్నావు? వర్క్ ఉంది. సరేదా స్నూకర్ ఆడదాం కాసేపు. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, వర్క్ ఉంది. అదేంటి? సరే మర్చిపోయా, గోవాలో మన రిలేటివ్స్ పెళ్ళి ఉంది కదా, సరదా గోవా వెళ్ళొద్దాందా. ఫస్ట్ థింగ్, వాళ్ళు నీకు మాత్రమే రిలేటివ్స్, నువ్వు నాకు వరుసకు మాత్రమే బావా. ఆహా, రోడ్ ట్రిప్ ప్లాన్ చేసా, ఫ్లైట్ లేకుండా చిల్ అవ్వచ్చు రోడ్ ట్రిప్లో. పోవడానికి ఒక 10,000, రావడానికి 10,000. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆఫీస్లో ఉంటే రోజుకి 2,000, క్యాబ్ కూడా వాళ్ళు ఇస్తారు. లేదు నేను రాను, నువ్వు వెళ్ళు. రావచ్చు కదా, గోవా ఎప్పుడు చూడలేదు నువ్వు. అబ్బా విక్రమ్ ప్లీజ్, నేను ఇరిటేట్ చేయకు, నాకు చాలా వర్క్ చేయాల్సింది, ప్లీజ్ లీవ్. సరే యాజ్ యూ విష్. హాయ్ విక్రమ్. హాయ్ ఇందు. ఈ డ్రెస్లో ఏంజల్లా ఉన్నా తెలుసా? ఏంజల్కి ఏ డ్రెస్ వేసినా ఏంజల్ లానే ఉంటుంది. ఏంటో, మేము పొగడకపోతే మీకు అసలు ఊపిరాడదు. ఇదంతా కాదు, ఎందుకు పిలిచావా చెప్పు. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత నుంచి ఎంప్లాయీస్ చాలా తక్కువ వస్తున్నారు ఆఫీస్కి, వచ్చిన వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. దానికి నేనేం చేయాలి? వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ విను ఆఫీస్లో, నువ్వే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి, వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్గా వర్క్ చేసేలా చూడాలి నువ్వే. హెల్ప్ చేయడానికి మనదేం ట్రస్ట్ కాదు విక్రమ్, ఐటీ కంపెనీ, ఎంప్లాయీస్ని ఎంత పిండితే అంత ప్రాఫిట్. నీకు తెలుసు కదా విక్రమ్, నేను ఎంత అందంగా ఉంటానో అంతే బాగా వర్క్ కూడా చేస్తాను, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇందు నువ్వేమన్నా చెయ్యి, మన ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరు ఎనర్జెటిక్గా వర్క్ చేయాలి. ఇంకో విషయం, మన దగ్గర బబ్లు అని ఒక అతనున్నాడు, అతను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాడు, అతను చేయకుండా చూసుకో. వాడెవడో పోతుంటే నేను కూర్చొని ప్యాంపర్ చేయాలనా? అలా కాదు, మన కంపెనీని మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారు? కంపెనీని కాపాడుకోవాలంటే సెక్యూరిటీని ఇంక్రీజ్ చేసుకో. అలాంటి అందమైన అమ్మాయిని ఎరేయడం కాదు. వాడేం చాప కాదు, నువ్వేం ఎరేం కాదు, ప్రాపర్ గా వర్క్ చేయించు అంతే. యు మే గో నౌ. థాంక్ యూ విక్రమ్. చరిత్రట ఏంటి ఇందు కనిపించట్లేదు, వర్క్ లో బిజీయా బబ్లు? ఇందు చెప్పు. అది సారీ బబ్లు, నిన్ను ఎవరో తెలియక ప్యూన్ అది ఇది అనేసాను. అయ్యో ప్రాబ్లం లేదు ఇందు, ప్యూన్ కాబట్టి వాచ్మెన్ లేదా పదవులను నేను ఆన్వేం పట్టించుకోను, అందులో నువ్వు అంటే అసలు పట్టించుకోను. అదే ఇందాక విక్రమ్ చెప్పాడు బబ్లు బాగా వర్క్ చేస్తాడు అది ఇది అని. ఏదో వాడి అభిమానం అంతే, దొరికిన ఛాన్స్ ఇప్పుడే కలిపియాలి. ఫ్రెండ్స్ ఏంటి ఇంత మెత్తగా ఉంది, రెస్టారెంట్కి వెళ్దామా లంచ్కి? వెళ్దాం, కాబట్టి ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, రేపు వెళ్దామా? రేపు ఓకే వెళ్దాం, షార్ప్ 12 o'clock. నీ ఫోన్ నెంబర్? నువ్వు వర్క్లో చాలా ఫాస్ట్ అంట కదా, అలాగే నా నెంబర్ కూడా కనుక్కో. ఓకే, ఈ మాత్రం హింటిస్తే చాలు, చాలా రేగిపోతాను. యాంటీని కూడా ఎక్కడ ఉన్నాడు? ఆఫీస్ క్యాఫ్టీరియా అయితే పెట్రోల్ కూడా సేవ్. అరే యాంటోనీ, మన హైదరాబాద్లో ఉన్న ది బెస్ట్ రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పరా. చాలు, ఇప్పుడు దాకా నా చేత డబ్బులు ఖర్చు పెట్టిన చాలు, ఇక నేనైతే ఖర్చు పెట్టలేనురా. రే నీ చేత కాదురా, ఇందు చేత ఖర్చు పెట్టిస్తా. ఇందు చేత? ఎస్. నువ్వు? నేనే ఖర్చు పెట్టిస్తా. రే రెస్టారెంట్కి వెళ్ళి ఇందు చేత ఖర్చు పెట్టించాల్సిన అవసరం లేదురా, మన క్యాఫ్టేరియాలోనే తన చేత భోజనం చేసి తన చేత ఖర్చు పెట్టిస్తాను, చూస్తావా? మన క్యాఫ్టేరియాలో? మన క్యాఫ్టేరియాలోనే. సరే పద, నేను చూస్తా. దమ్ముందా? ఉంది. పదైతే వెళ్దాం. పదా, ఈ రోజు కాదు రేపు. రేపా? యాదవన్నిటికి తొందర. ఇది ఇందు మన ఆఫీస్ క్యాఫ్టీరియా, నాకు చాలా ఇష్టం తెలుసా, నేను ఎక్కువగా ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఓ అందుకే ఇంతలా ఉన్నావు బబ్లు? ఇందు అంటే అది బొద్దుగా క్యూట్గా ఉన్నావు అని బబ్లు. యాక్చువల్లీ నేను కొంచెం క్యూట్గానే ఉంటాను, అదేంటో నేను ఫుడ్ కూడా చాలా తక్కువ తింటాను. తక్కువ తింటే నేను తింటున్నావు, ఎక్కువ తింటే ఇంకెంత ఉంటావు? ఏం మాట్లాడుతున్నావు? జోక్ బబ్లు జోక్. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఏం తింటావు ఇప్పుడు? ఏదో ఒకటి నువ్వే చెప్పే బబ్లు. అబ్బా ప్లీజ్, నువ్వే ఏదో చెప్పొచ్చు కదా. ఫ్యామిలీ ప్యాక్ చెప్పేద్దాం, ఏదైనా. బిర్యానీ? బిర్యానీ, ఐ లవ్ బిర్యానీ, నాకు బిర్యానీ చాలా ఇష్టం తెలుసా. అది కాక నీకు ఏం తింటావు? ఇంకేదైనా, ఏదో ఒకటి నువ్వే చెప్పే. అబ్బా ప్లీజ్, ఇంకోటి ఏం చెప్పు నా కోసం ప్లీజ్. ఫ్రైడ్ రైస్? ఫ్రైడ్ రైస్, బిర్యానీ విత్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ సూపర్ లైక్ అస్. ఒకసారి రాగు బాబు. యా ఒక బిర్యానీ ఫ్రైడ్ రైస్. అవును బాబు, నువ్వు రిజైన్ చేస్తున్నావు అంటే ఎందుకు? ఈ విషయం నీ దాకా వచ్చిందా? యాక్చువల్గా బయట కంపెనీస్ వర్క్ చూసి పెర్ యానమ్ 50 lakhs, 60 lakhs, 70 lakhs దాకా ఇస్తాను అంటున్నారు. సో అందుకని బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఇప్పుడు వెళ్ళు, ఫిక్స్ అయిపోయిన ఇక్కడే ఉందామని. ఎందుకు బబ్లు? నువ్వు ఉన్నావు కదా బబ్లు, నువ్వు వర్క్ బాగా చేస్తావు,
నేను బాగా బాగా చేస్తాను, ఇద్దరు కలిసి బాగా బాగా చేస్తే మన కంపెనీకి మన స్టేజ్కి వెళ్తుంది కదా, ఆ ఉద్దేశంతో అలా అన్నాను. ఏంటి మొత్తం ఇది ఎలా ఏం చేస్తుంది? ఇంకొంచెం వేసుకో ఎందు. లేదు బాబ్లు, బిర్యానీ చాలా బాగుంది, ఇది పార్సల్ తీసుకెళ్తా. ఓ పార్సల్ పట్టుకెళ్తావా? సరే సరే. ఫుడ్ బాగుందా ఇందు? చాలా బాగుంది బాబ్లు, తినను తినను అంటూ బాగానే తినవు బాబ్లు నువ్వు. ఓ నేను ఎక్కువ తిన్నానా? మరి నేను తిన్నానా? లేదు నేనే ఎక్కువ తిన్నాను. సార్ బిల్ ఎంత అయింది? 2150 ఓన్లీ. 2150? ఎస్ సార్. వెరీ చీప్, చాలా తక్కువ. నేను పే చేస్తాను. పర్లేదు బాబ్లు, నేను పే చేస్తాను. ఇందు ప్లీజ్, నేను పే చేస్తాను. నేను పే చేస్తాను బాబ్లు. ఇందు దిస్ ఇస్ టూ మచ్. ఒక అమ్మాయి చేతి బిల్ కట్టించడం అన్నది నాట్ అట్ ఆల్. నో, నేను పే చేస్తాను. ఓకేనా? సో స్వీట్. ఓ షేట్. ఏ బాబ్లు, పార్సల్ క్యాన్సిల్ చేయించినా నువ్వే తింటావా? షిట్టన దానికి కాదు, కార్డు మిస్ అయింది. ఇప్పుడు ఒక అమ్మాయి చేతి బిల్లు కట్టించడం అంటే బాగుంటుందా? ఈ కార్డు ఎక్కడ చూసుంటుంది? ఇది నీ కార్డే. నీకెక్కడిది? అంటే ఇందాక టేబుల్ మీద ఉంటే ఎవరిదని అడిగాను, నీదని చెప్పారు, పట్టుకొచ్చేసాను. ఓహో, తీసుకొస్తావా? నైస్. బిల్ పే చేస్తాను. ఓకేనా? ఓకే, నేను వెళ్ళా మరి, వర్క్ ఉంది. ఓహో, వెళ్ళిపోతావా? నేను బిల్ పే చేస్తాను, వెళ్ళిపోతాను. సరే అయితే, బాయ్ బాయ్. నాకే దబ్బేసిందా ఇది. ఎందుకురా అంతలా నవ్వుతున్నావు? ప్రతిసారి నా చేత బిల్ పే చేయించి నన్ను నిర్పుష్పం చేయించేవాడు, కానీ ఫస్ట్ టైం ఇందు నీ చేత బిల్ పే చేయించి నిన్ను నిర్పుష్పం చేసిందిగా, ఫుల్ హ్యాపీ. నీకు విషయం చెప్పనా, నువ్వే పిసినారని ఫీల్ అవుతుంటావు కదా, నీకంటే ఇందు పెద్ద పిసినారంట ఆఫీస్లో అందరూ చెప్పుకుంటుంటే విన్నా, కానీ నీకు చెప్పలేదు తెలుసా? దట్ ఈజ్ యాంట్. ఇక నీకుంట చూడు. ఇది కదరా లైఫ్లో మజా అంటే, ఒరే క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఆడితే పెద్ద కిక్ ఉండదురా, అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడితే అది కిక్ అంటే. ఇప్పటి వరకు నేనే పిసినారు అనుకుంటే నా లైఫ్లో నాకన్నా పెద్ద పిసినారు వచ్చిందంటే బాగుంటుంది, మజా అదిరిపోద్ది. చూద్దాం చూద్దాం, ఎవరెవరిని అడుకుంటారో చూద్దాం. ఇందు గురించి తక్కువ వచ్చిన వెయ్యకు. ఏమైందిరా? 2051 నాకు కట్టయింది ఎందుకు? మరి అంత షాక్ అవ్వకు, ఈ కార్డు నీదే. లాస్ట్ టైం నువ్వు పిన్ జనరేట్ చేయమన్నా కార్డు ఇచ్చావు కదా, అప్పుడు నుంచి నేనే వాడుతున్నాను, దాచుకో. అంటే ఇప్పుడు డబ్బులు? నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. మళ్ళేమైంది? నీకు అసిస్టెంట్ పెట్టాను, వాడి శాలరీ నీకు ఇస్తున్నాను, మళ్ళేమైంది? పాయింట్ అది కాదు, ఎవరైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మినిమం 35 to 40 days చేస్తారు, కానీ నేను మినిమం 35 డేస్లోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో ఐ వాంట్ సంథింగ్ న్యూ. మన దగ్గర కొత్త ప్రాజెక్ట్స్ ఏం లేవు, ఉన్న ప్రాజెక్ట్స్లో ఒకటి నువ్వు చూసుకుంటున్నావు, ఇంకోటి ఇందు చూసుకుంటుంది. మరి కొత్తది ఏమన్నా వస్తే నేను అసైన్ చేస్తా. మరి ఓకే, డూ ఏ స్మాల్ ఫేవర్ ఫర్ మీ. ఏంటది? ఎలాగో కొత్త ప్రాజెక్ట్స్ లేవంటున్నావు, ఆల్రెడీ ఉన్న ఒక ప్రాజెక్ట్ కూడా ఇందు హ్యాండిల్ చేస్తుందంటున్నావు, ఆ ప్రాజెక్ట్లోనే నన్ను అసైన్ చేయి. తను ఆల్రెడీ లీడ్ చేస్తుంది కదా ప్రాజెక్ట్ ని. ప్రాబ్లం లేదు, తన కింద నేను ఉంటాను. సో తనకి ఏం డౌట్స్ అయ్యి వస్తాయో నేను క్లారిఫై చేస్తుంటాను. మరి శాలరీ? అక్కర్లేదు, ఇప్పుడున్న శాలరీ ఉంటే చాలు. ఓకే ఓకే. సో ఇందు ప్రాజెక్ట్లోకి నేను వెళ్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఓకే సరే మరి. యా థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఏం లేదు, మేనేజర్తో ఏం మాట్లాడుతున్నావని. నేను మేనేజర్తో ఏం మాట్లాడితే నీకెందుకు? అంటే మళ్ళీ నా శాలరీలో కట్ చేస్తావేమని. నీ శాలరీలో కట్ చేస్తే నీకు చెప్పే నేను కట్ చేస్తాను కదా, నీకు మ్యాటర్ తెలుసుకోవాలన్నది కదా. నవ్వుకో, మ్యాటర్ ఏంటంటే బేసిక్గా ఇందు నాకు బాగా నచ్చింది, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు. సో ఇందుని పడేద్దని ఫిక్స్ అయిపోయాను. ఇందుని పడేయాలంటే ముందు నేను ట్రావెల్ అవ్వాలంటే, నేను ట్రావెల్ అవ్వాలంటే తన ప్రాజెక్ట్లో నేను ఉండాలి కదా. నేను తన ప్రాజెక్ట్లో ఉండాలంటే నా ప్రాజెక్ట్ ఎవరు కూడా చూసుకోవాలి కదా. నా ప్రాజెక్ట్ చూసుకోవడానికి ఎవరు ఉండాలి? ఒక బకనా ఉండాలి. అది సో మేనేజర్తో నీట్గా మాట్లాడి ఒక స్టెప్ తీసుకున్నాను, రేపు నుంచి ఇందు ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను అనమాట. మన ప్రాజెక్ట్ నువ్వు జాగ్రత్త చూసుకోవాలి సరేనా? బాకరగాడు దేవుడా, ఇందు మాత్రం ఈ బండడుకు పడకూడదు.
సార్, మీకు విషయం చెప్పాలి సార్. ఏమైంది, శాలరీ పెంచాలనా? మొన్నే కదా నువ్వు వచ్చింది. అది కాదు సార్, ఇప్పుడు బబ్బులు వచ్చి ఏం మాట్లాడారు సార్ మీతోటి? కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా అంటే ఇందు దాంట్లో వేసేసాను సార్. హిందూ ప్రాజెక్ట్లు వేసారా? అవును సార్, బబ్లు ఇందుకు లైన్ వేయటం కోసం హిందూ ప్రాజెక్ట్లకి వెళ్ళాడు సార్. బబ్లు అలాంటోడు కాదు, వాడిని శాలరీలో షేర్ తీసుకుంటున్నాడు అని చెప్పి వాడి పేరు ఖరాబ్ చేస్తున్నావు అంతే, ఇంకేం లేదు సార్. నన్ను నమ్మండి సార్, వాడు పెద్ద పిస్తున్నారోడు, వాడెవరు నన్ను కావాలనుకుంటే పులిహోర కలిపేస్తాడు సార్. ప్రూఫ్స్ ఉంటే మాట్లాడు, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడితే నేను వినను. ప్రూఫ్స్ కావాలి? అవును. అంతే కదా సార్? అవును. ఈవినింగ్ కల్లా ప్రూఫ్స్ తో మీ దగ్గరికి వస్తాను, రాకపోతే నా పేరు యాంటోనియో కాదు. సరే చూద్దాం. సరే సార్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీటింగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బబ్లుది ప్రాజెక్ట్ అయిపోవచ్చింది, మనకు వేరే ప్రాజెక్ట్ వచ్చేంత వరకు బబ్లు విల్ హెల్ప్ ఇందు, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్. సో మన ఆఫీస్లో కొన్ని రినోవేషన్ వర్క్స్ ఉన్నాయి, ఆ రినోవేషన్కి ఐ గివ్ యు పర్టిక్యులర్ బడ్జెట్, దానితో పాటు మీరిద్దరు కలిసి పనిచేయండి. ఇద్దరు కలిసి? ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్. లెట్ మీ నో ఎవ్రీథింగ్. ఓకే. బబ్లు మనం ఎట్లన్నా ఫర్దర్ గా ఇద్దరం కలిసే కదా వర్క్ చేస్తాం, ఈ ఒక్క ప్రాజెక్ట్ కి నీ ఎస్టిమేషన్ ఇవ్వు, నా ఎస్టిమేషన్ నేను ఇస్తా. అప్పుడు లైక్ నీ వర్క్ ఏంటో నాకు తెలుస్తుంది, నా వర్క్ ఏంటో నీకు తెలుస్తుంది కదా. చూడు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటుండ్రు. వర్క్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓరి దేవుడా, వర్క్ గురించి కాదు, నీకెలా చెప్పాలి, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు, వాళ్ళు ఎలా దగ్గర వాళ్ళో దాని గురించి మాట్లాడుతుండ్రు, అర్థం చేసుకో. వాడి సంగతి చూస్తా. అది అది కావాల్సింది. ఏంట్రా ఇది? ఇవే బాబ్లు మనకిచ్చిన ఫస్ట్ బడ్జెట్ లో మాడిఫికేషన్ చేయాల్సినవి. అంత బాను కదా, దీన్ని ఎందుకు మోడిఫికేషన్ చేయించరు? ఎక్కడ బాబ్లు, గేమ్ జోన్లో ఉన్న ఎక్విప్మెంట్ పాడైపోయిందని ఎంప్లాయీస్ అంతా కంప్లీట్ చేస్తున్నారు, అందుకే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. మనకి ఇచ్చిన బడ్జెట్ చాలా తక్కువ, అందులో మనం ది బెస్ట్ ఇవ్వాలి కనుక ఓ పని చేద్దాం. వర్జన్ని ఒక టెక్నీషియన్ పిలిపించు, మొత్తం ఒకసారి చూపించు, ఎక్కడెక్కడ ఏవి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయో అవి చేయించు, ఒకవేళ ఏదైనా పార్ట్ కానీ బాగాలేదంటే మాత్రం అది రిపేర్ చేయించు, దాని ద్వారా మన బడ్జెట్ చేయడం చాలా తగ్గుతుంది. సరేనా, చూసుకో. బబ్లు వచ్చారు వాళ్ళు. రే ఎవర్రా వీళ్ళంతా? మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, దాంట్లో మెయింటెనెన్స్ కూడా మనకెందుకే వస్తుంది, సో సెకండ్ థింగ్ అదే. అంటే ఇప్పుడు వీళ్ళ బడ్జెట్ కూడా మనం చూసుకోవాలా? నువ్వేం చేస్తుంటావు చెఫ్? నువ్వు మెయింటెనెన్స్? ఓహో. నువ్వు ఎలక్ట్రీషియన్? సరే మీరు వెళ్ళండి. యు మే గో నౌ. మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు కదా, ఫర్ సపోజ్ పర్ పర్సన్కి మనం శాలరీ 10,000 పే చేస్తుంటే 15 మెంబర్స్కి 1,50,000 అవుతుంది, ఇందులో మనం బడ్జెట్ తగ్గించాలి. డూ వన్ థింగ్, ఆ 15 మంది నుంచి 5 మెంబర్స్ని తీసే, 10 మందిని పెట్టు, మిగతా 5 మెంబర్స్ది 50,000 శాలరీ, అందులో హాఫ్ అమౌంట్ అంటే 25,000 కింద బోనస్ చెప్పిన 10 మందికి ఇవి, ఆటోమేటిక్గా మనకి ఒక 25,000 తగ్గుతుంది, వీళ్ళకి బోనస్ ఇచ్చినందుకు వర్క్ కూడా బాగా చేస్తారు. మిగతా 25,000 ఏం చేసేది బబ్లు? 25,000లోని 20,000 మిగిల్చి మిగతా 5,000 మనకు ఉంచి. సరేనా, బడ్జెట్ రెడీ అయ్యింది. సో గుడ్ ఈవినింగ్ గైస్, చెప్పిన పని అయిందా? ఇదిగా. వావ్ బబ్లు, 8 లాక్స్ అంటే నువ్వు 6 లాక్స్ 25,000కి చేస్తున్నావు, ఇది చాలా తక్కువ. ఆఫ్ కోర్స్, నీకు విషయం తెలుసా, ఈ బడ్జెట్ హైదరాబాద్లోనే కాదు ఇండియాలో కూడా ఎవరు ఇవ్వలేరు, ది బెస్ట్ బడ్జెట్ నేను మాత్రం ఇవ్వగలను, దట్ ఈస్ బబ్లు, బబ్లు హియర్. అందుకే బబ్లు ఈ ఆఫీస్లో నంబర్ వన్ అంటాను నేను. అంతకే ఏమన్నా చెప్పు. ఓకే విక్రమ్, యా ఒకసారి ఇది కూడా చూడు, ఎక్కువ బడ్జెట్ ఇచ్చేది చూసుకోండి. ఇదేంటి, మీరిద్దరు కలిసి పని చేయట్లేదా? అంటే ఎలాగో కలిసే పని చేస్తాం కదా, సో ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం. సరే చూద్దాం, ఎక్కువ బడ్జెట్ వస్తుంది డెఫినెట్గా. బబ్లు తన నీకంటే తక్కువలో చేస్తుంది, షీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ 5,25,000 ఓన్లీ. 5,25,000? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బబ్లు. నో యు కాంట్. ఐ కెన్. సో ఇందు
హెల్ప్ బబ్లు, హీస్ గెటింగ్ వీక్. ష్యూర్ విక్రమ్. ఓకే, సో హియర్స్ యువర్స్. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. అరే నిజం చెప్పరా, నువ్వే కదా ఇందుకు నా బడ్జెట్ ఇచ్చో. బబ్లు, నేనెందుకు ఇచ్చాను? నేనివ్వలేదు. అసలు నేనెందుకు ఇస్తాను? మర్యాదగా నా బడ్జెట్ ఇచ్చిన సంగతిని ఒప్పుకోలేదు అనుకో, నీ శాలరీ సగం కట్ అయిపోతుంది. నిజం చెప్పు. శాలరీ కట్ చేస్తావా? చెప్పు. అంటే ఇందు బబ్లు ఏం పని చేస్తున్నాడు అని అడిగింది. ఇందు నీకు విషయం చెప్పనా, నీకంటే తక్కువ బడ్జెట్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసి బెస్ట్ అనిపించుకోవడానికి బబ్లు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడున్న ఎక్విప్మెంట్ అంతా క్లియర్ చేసి కొత్త ఎక్విప్మెంట్ పెట్టమని మేనేజర్ చెప్పాడు. కానీ బబ్లు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ చెడిపోయినవన్నీ టెక్నీషియన్స్ చేత చూపించి మరీ చెడిపోయిన వాటి తీసేసి కొత్తవి తెప్పించి బడ్జెట్ మిగిలిన చూపిస్తాడు. మనం అట్లా చేస్తే మేనేజర్కి దొరికిపోతాం. ఓ పని చేద్దాం, ఇవన్నీ అమ్మేద్దాం. అప్పుడు ఇంకా ఎక్కువ బడ్జెట్ అయింది కదా. చెప్పేది వినాయంతోని, ఇవన్నీ అమ్మేసామనుకో మన చేతికి ఒక బడ్జెట్ వస్తుంది కదా. మన ఇక్కడ ఎక్కడో క్లియరెన్స్ సేల్ ఆఫర్ చూశాను, వాడు 50% ఆఫ్ పెట్టాడు. మనం ఎలా అనుకునేది బల్క్లోనే కాబట్టి మన సెంట్ అడిగినా ఇస్తాడు. అప్పుడు ఇంకా బడ్జెట్ తగ్గుతుంది కదా, అండ్ మనం కూడా దాచుకోవచ్చు. నువ్వు సూపర్ ఇందు. నాకు తెలుసా అంతోని, అంటే బబ్లు 15 మెంబర్స్లో ఉంచి 5 మెంబర్స్ని తీసేసి బడ్జెట్ బోనస్గా ఇచ్చి బడ్జెట్ తగ్గిస్తున్నాడు అనమాట. దీనికన్నా బెటర్ ఐడియా నేను ఇవ్వాలి. దీనికంటే బెస్ట్ ఐడియానా? ఇంతకంటే బడ్జెట్లో తగ్గించలేరాడు బాబాయ్. ఇస్తాను చూడు, ఆగు. ఆంటోనీ, మనం కూడా బబ్లు చేసినట్టు చేద్దాం, కాకపోతే మనం బోనస్ ఇవ్వద్దు, హైక్ ఇద్దాం. బోనస్ అనుకో ఈ ఒక్క 1 మంత్ ఉంటుంది, అదే హైక్ ఇస్తే వాళ్ళు ఇక్కడ వర్క్ చేసిన రోజులు ఉంటుంది కదా, అండ్ వాళ్ళు ఇంకా బాగా వర్క్ చేస్తారు కదా. అరే ఏం పని చేస్తుంది అంటే అది వర్క్ చేస్తున్నాడని చెప్పాలరా, అందుకని బడ్జెట్ మొత్తం చెప్పేస్తారా? అంటే మనం చేస్తుంది అదే పని కదా. అయినా సరే దాని కొడలో బుర్ర పెట్టుకొని నా బడ్జెట్ తెలుసుకొని బాగా తగ్గించిద్దరా. చూడ్డానికేమో చాలా రిచ్గా ఉంటుంది, కానీ దాని థాట్స్ ఏమో చాలా పెయినాస్గా ఉంటుంది. సో దాని డైలీ లైఫ్ ఏంటో ఒక్కసారి మనం తెలుసుకోవాలి కనుక వీ హ్యావ్ టు స్టార్ట్ ది ఆపరేషన్. ఆపరేషన్ అంటే లైఫ్లో చెప్పుకుంటావా? ఆపరేషన్ ఇందు తన డైలీ లైఫ్ ఏంటో మనం చూడాలి. బబ్లు, నువ్వేంటి, నీ అవతారం ఏంటి? ఆపరేషన్ ఇందు కంటే ఇలాగెళ్ళరా? ఆపరేషన్ ఇందులో పిసినార సంఘం సరిగ్గా చూపించలేదని కింద కామెంట్లో దొబ్బుతున్నారు. సో బేసిక్ గా నేను ఆఫీస్ లో కాకుండా బయట వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా, సో అందుకనే ఈరోజు బయటకి వెళ్తాను అనమాట. నువ్వు నాతో పాటు రా, చూపిస్తా. నువ్వు బయటనే ఎక్కువ సంపాదిస్తున్నావు, ఎక్కువ సంపాదిస్తున్నావు అంటున్నావు, ఎంత సంపాదిస్తున్నావు ఈరోజు చూస్తా నేను. చూద్దు గాని, కానీ ఈ రోజు నువ్వు మైండ్ లో ఫిక్స్ అయిపో, ఈ రోజు నేను బ్రోకర్ని. బ్రోకర్ అంటే ఆ బ్రోకర్ కాదు, ఇల్లులన్నీ చూపించే ఇంటి బ్రోకర్ అనమాట. ఓకే, నేను ఎవరిని? ఇంటి బ్రోకర్ పద. ఏమ్మా, ఇల్లు నచ్చిందా? అంతా బానే ఉంది గాని ఇంటి ముందు రోడ్డు చాలా విశాలంగా ఉంది, చెత్త అలాంటివి వేయరు కదా. ఎల్లీ మార్నింగ్ 4 గంటలకి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త మొత్తం పట్టుకుని వెళ్ళిపోతారు. ఆ టైంకి మీరు లెగరకూడానా? ఇఫ్ సపోజ్ మీరు లెగలేరు అనుకోండి, ఇంటి లోపలికి వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. వాటితో పాటు మా సామాన్లు పట్టుకెళ్ళారు కదా. ఏం మాట్లాడదండి, చెత్త చెత్తగానా? నేను ఎంత నమ్మకస్తున్నా మున్సిపాలిటీ వాళ్ళు కూడా అంతే నమ్మకస్తులు, కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ చుట్టుపక్కల పెళ్లిళ్ళు అవి అవుతూ ఉంటాయా బాబు? ఆంటీ గారు, మీకు విషయం అర్థం కావట్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, మళ్ళీ పెళ్ళి అంటే మా ఆవిడ ఒప్పుకోదేమో, ఒకసారి ఆలోచించండి. నీ కాదయ్యా, అంటే చుట్టుపక్కల పెళ్లిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి కదా, మెహిందీ ఫంక్షన్లని భరత్లని చేస్తూ ఉంటారు. నాకు సౌండ్ పొల్యూషన్ అయ్యా. నాకు కూడా సౌండ్ పొల్యూషన్ అండి. నేను ఇక్కడ రాకముందు చుట్టుపక్కల చాలా పెళ్లిలు అయ్యేవండి, విపరీతమైన సౌండ్ పొల్యూషన్. చిరాకేసింది అనుకోండి, ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో ఏరియా మొత్తం అండర్లాక్ వచ్చింది. ఆ తర్వాత
నేనొక పెళ్లి చేశాను. ఆ పెళ్లికి వీళ్ళు ఇంత పెద్ద స్పీకర్ పెట్టుకుంటారంటే నేను ఒక చిన్న జేబిఎల్ స్పీకర్ ఇచ్చి అది పెట్టుకుని పెళ్లి చేసుకుని వెదవెళ్ళారా అని అన్నాను. అదేండి బబ్బులు అంటే మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా. అది కాదు బాబు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని విన్నాను. 24 అవర్స్ వాటర్ వస్తాయా? ఎవడండి చెప్పింది గాడిద? వాటర్ ప్రాబ్లం ఏంటండి? వాటర్ ప్రాబ్లము వేదావది. స్విమ్మింగ్ పూల్ వాడతారా మీరు? స్విమ్మింగ్ పూల్ ఉందా? లేదు, మీకోసం కట్టిస్తాను కావలిస్తే. స్విమ్మింగ్ పూల్ అంటే వీకి మొత్తానికి ఒక్కసారి మారుస్తారు వాటర్. మనమైతే గంట గంటకి మారుస్తాం వాటర్. అంతున్నది వాటర్ ఇక్కడ. మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా. మీరు కిచెన్ చూసారా? చూడలేదు. బిల్డింగ్ మొత్తంలో కిచెన్ సెటప్ ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టం అండి. ఇలాంటి సెటప్ ఏ ఇంట్లోనే మీకు దొరకదు. మొన్నటి వరకు ఆ వెంటిలేషన్ కూడా లేదు అక్కడ. ఓనర్తో ఫైట్ చేశాను. కుకింగ్ చేసేటప్పుడు వెంటిలేషన్ లేకపోతే సఫికేషన్ వచ్చేస్తుంది కదా అన్నాను. దెబ్బకి వాడు వెంటిలేషన్ పెట్టించాడు గాడిదే. అది టోటల్గా ఈ ఇంటికి నేను 10కి 9.5 రేటింగ్ ఇస్తానండి. మరి ఆ 0.5 ఎందుకు తగ్గించారండి? మీరు కమిషన్ కొంచెం ఎక్కువ ఇస్తే ఆ 0.5 కూడా ఇచ్చేస్తాను. నేను కమిషన్ ఇచ్చుకోలేను కానీ ఆ 0.5 మీ దగ్గర ఉంచుకోండి. చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. ఓకే, మీకు ఇల్లు అయితే నచ్చింది కదా, నాకు కమిషన్ ఇస్తే నేను బయలుదేరుతాను. గూగుల్ పే చేస్తాండి. అవును బాబు, నువ్వు ఇక్కడ రెంట్ ఎంత అన్నావు? ఎంత అండి? 20,000. 20,000? ఇందాక అక్కడ ఒక ఇల్లు చూశానయ్యా, 15,000కే ఇస్తానంటున్నాను. ఇది చాలా ముదిరిలా ఉంది. వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళండి. ఈ ఎదురుగా ఎవరుంటారో తెలుసా? NTR గారు ఉంటారు. ఇటువైపు ఎవరుంటారో తెలుసా? రాజమౌళి గారు ఉంటారు. అటువైపు ఎవరుంటారో తెలుసా? రామచంద్ర గారు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ కలిసి ఉండడం వల్ల RRR సినిమా తీశారు. మీరు ఎంతలా నవ్వుతున్నారంటే మీరు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఏదో రోల్ చేస్తారు ఆ నమ్ముకున్న నవ్వుతున్నారు. మీ ఫేస్ మెంబర్ చూస్తుంటే డెఫినెట్ గా మదర్ రోల్స్ చేసే అవకాశం ఉంది. మరి నా కమిషన్ ఇప్పుడే ఇచ్చేస్తా. పదండి పదండి పదండి, వెళ్దాం. నిజంగా చేసేద్దామనే సరు పాప. ఇప్పటికీ నీకు 3 ఇళ్ళు చూపించాను. ఈ 3 ఇళ్ళలో నీకు ఏమి నచ్చింది? అంటే మీరు అన్ని హోమ్లీగా చూపిస్తున్నారు. నాకు పెంట్ హౌస్ కావాలి. పెంట్ హౌస్ కావాలని ముందు చెప్పాలి కదా. నువ్వేం కంగారు పడక, నేను చూసుకుంటాను. నేను తన చూసుకుంటాను, నువ్వు వెళ్ళి 2 రింగులు తీసుకుంటా. వెళ్ళు అప్పుడు అమ్మాయి. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. పద జాగ్రత్త, నేను దీన్ని మేపడి చచ్చిపోతేమో. యా కమింగ్ సరు. సరు పాప, ఎలా ఉంది మన పెంట్ హౌస్? సారీ, నీ పెంట్ హౌస్ చాలా బాగుంది బబ్లు. సేమ్ నేను అనుకున్నట్టే ఉంది. నేను అలాంటి చూపిస్తూ ఉంటాను. అంటే బబ్లు ఓనర్స్తో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఓనర్తో ప్రాబ్లం? వాట్ ఆర్ యు టాకింగ్. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా నేను చూసుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎవరు? సరు పాప. ఆయన సరే మేము క్రైమ్ చేస్తున్నావా ప్రాబ్లం రావడానికి? అంటే క్రైమ్ అంటే క్రైమ్ కాదు, నా బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ ఉంటున్నా. ఎవరితో? బాయ్ ఫ్రెండ్తో లివింగ్ ఇక్కడ. ఇందాక ఏమన్నా ఓనర్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఉంటది, ఎందుకు ఉండదు? అమ్మాయిగా వచ్చి ఇంకొక అబ్బాయితో ఉంటాయంటే ప్రాబ్లం ఉండదా? ఉంటది, డెఫినెట్ గా ఓనర్ తో ప్రాబ్లం ఉంటది. కానీ సాల్వ్ చేస్తారు. ఆడికి ఒక 5,000 ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇందాక రెంట్ ఎంత? 10,000. 12,000 అవుతుంది. 2,000 ఎక్స్ట్రా వస్తే మనం మేనేజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే డిఫరెంట్ గా అమ్మాయిలే ఉంటారు. ఫ్రెండ్స్తో ప్రాబ్లం ఏమి ఉండదు. అరే ఫ్రెండ్స్తో ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అమ్మాయిలు బాగుంటారా? అంటే అది అబ్బాయిలు వస్తూ ఉంటారు. ఎందుకు? మీ ఇద్దరు ఉంటున్నప్పుడు ఇంకొక అబ్బాయిలు రావాలి అవసరమా? అవసరం అని అడుగుతున్నాను. ఉంటుంది, ఆ విషయంలో ప్రాబ్లం ఉంటుంది. ఎక్స్ట్రా ఖర్చు కూడా అవుతుంది. నీకు ప్రాబ్లం లేదంటే వద్దు, మేమిద్దరమే కలిసి ఉంటాం కదా. మీరిద్దరు ఉండండి సరిపోదు. అంటే పనావిడ పనావిడ 5,000 తీసుకుంటది. అంటే మేమిద్దరమే కదా, వంట కూడా చేసుకోం కదా. మీరు వంట చేసుకోకపోయినా 5,000 తీసుకుంటది. అమ్మాయికి మామూలుగా 3,000. ఇక్కడ ఉన్న మ్యాటర్ బయటకి లీక్ చేయకుండా ఉండాలంటే 2,000 ఇవ్వాలి కదా. సో 5,000 అవుతుంది. టోటల్ గా 20,000 అవుతుంది. ఓకే కదా? నాకేం ప్రాబ్లం లేదు. ఓకే కదా? మరి బయట పద, ఎక్కడ చేస్తున్నావు? పద. బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. నువ్వు బ్యాచిలర్వి? అవునన్నా. నీ రూమ్ కి అమ్మాయిలు వస్తూ ఉంటారు? అవునన్నా. ఆ విషయం చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదు? అవునన్నా. నువ్వు మందు కూడా తాగుతూ ఉంటావు? అవునన్నా. కానీ ఆ విషయం ఓనర్స్ తెలియకూడదు? అవునన్నా. నీ ఇంటి చుట్టుపక్కల కూడా కర్రీ పాయింట్స్ ఉండాలి? అవునన్నా. అవి కూడా తక్కువలో ఉండాలి? అవునన్నా. లేడీస్ హాస్టల్ ఏమో దగ్గరలో ఉండాలి.
అవునా అన్న. ఇవన్నీ ఉండాలి అంటే నాకు ఒక 5,000 ఇచ్చుకోవాలి. అవదన్నా. అయితే బయటికి వెళ్ళిపోవచ్చా అన్న? అవుతుందన్న. అవుతుందా? మరి ఇచ్చుకో 5,000. ఫోన్పే ఉందన్నా? గూగుల్ పే కూడా ఉంది. ఓకే. నీకు వాస్తు మంచిగా ఉండే ఇల్లు కావాలనుకున్నావు. హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా దీనికి మించిన వాస్తు అన్నది ఎక్కడా లేదు. అర్థమవుతుందా? నీకు ఇప్పుడు కావాల్సింది కమర్షియల్ స్పేస్ ప్లస్ ఉండడానికి చిన్న రూము. నువ్వు ఉండడానికి రూము అటువైపు చూడు, అది. నువ్వు వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ప్లేసు ఇది. హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, కావలసినప్పుడు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. నీకు కావాల్సింది ఈస్ట్ ఫేసింగ్ అన్నావు కదా, అటువైపు చూడు, అది ఈస్ట్ ఫేసింగ్. ఆ ఈస్ట్ ఫేసింగ్ లో దేవుడి గది కూడా ఉన్నది. నీ అదృష్టం కూడా చెప్పనా? ఇటువైపు శివాలయం. ఓం నమః శివాయ. అటువైపు సాయిబాబా గుడి. అబ్బా సాయిరాం. ఇటువైపు దుర్గా తల్లి. జై మాతాది. ఇటువైపు అయ్యప్ప స్వామి. స్వామి ఏ శరణం అయ్యప్ప. నాలుగు వైపులు దేవుళ్ళు దేవతలు ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. సో నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు. నీ రూమ్కి వెళ్దాం పద. బేసిక్ గా ఈ రూమ్కి కబోర్డ్స్ లేవు. నేను ఓనర్తో మాట్లాడి 10,000 ఇచ్చి సెట్ చేశాను. నువ్వు ఒక 5,000 ఇవి నాకు, సరేనా? భలే ఉందండి. లిఫ్ట్ ఉందా అండి? ఉన్నది. జనరేటర్ ఉందా అండి? ఉన్నదయ్యా. మరి కరెంటు పోతే జనరేటర్ పనిచేస్తుందా అండి? పనిచేయకుండా ఎలా ఉంటదయ్యా? వాచ్మెన్ ఉన్నాడా అండి? మరి ఒక వాచ్మెన్ కాదు, ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు. సెల్లార్ కిందికే ఉందా పైన ఉందా? బిల్డింగ్ అన్నాక కింద సెల్లార్ ఉంటది కదయ్యా, ఏంటా ప్రశ్న? అంటే క్లయింట్స్ వస్తారు కదండి, కొంచెం పైకి ఉంటే బెటర్ ఏమోనని. ప్రాబ్లం ఏమీ లేదు. మరి రెంట్ ఎంత అండి? ఎంత? 20,000 అంతే. 20,000? నేను ఒక 8,000 ఇచ్చుకోగలనండి. ఎంత ఇచ్చుకుంటో? 8,000. 8,000. బబ్లు, కూల్ డ్రింక్ తెచ్చా. అమ్మాయి అది? అమ్మాయి ఏంట్రా అమ్మాయి? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, అందుకే 10,000 రెంట్ పెంచి పంపించాను. 10,000 పిలిచేసావా? పలసంగ ఉంది బబ్లు, అమ్మాయి దగ్గర కూడా పిలిచేసావా? బబ్బులుకి అమ్మాయి అమ్మాయి, డబ్బులు డబ్బులే. ఎలా డోర్ అయి ముందు ఎలా ఇలా మేము చూసుకుంటా. ఎవరు మీరు? బబ్లు మాట్లాడు. ఎవరు మీరు? ఏం కావాలి? ఇల్లు భుజంగరావు గారిదేనా? ఈ ఇల్లు భుజంగరావు గారిదే. మీకు ఇల్లు కావాలనుకుంటా కానీ ఖాళీ లేదు. మరి మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఫిలిం నగర్ మొత్తంలోని ఈ ఒక్క ఇల్లు ఖాళీగా ఉంది, అది కూడా 20,000. మీకు కావాలి అంటే 25,000 ఇస్తాను. మీకు ఓకేనా? మరి ఇంటి ఓనరు? ఈ ఇంటి ఓనర్ నేనేనండి. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకున్నాను, మీకు కనిపించలేదా? ఈ ఇంటి ఓనర్ నువ్వైతే మరి నేనెవరినే? మీరెవరో మీకు తెలుసుకోవాలనుంది. ఆ విషయం నాకు అర్థమైంది. ఈ గల్లీ చివరిన మీ సేవా కేంద్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపిస్తే మీరెవరో వాళ్ళే చెప్పేస్తారు. మీరు హుషు అన్నా హుషు హుషు అన్నా ఈ ఇంటి ఓనర్ నేనే. ఆ ఇంటి ఓనర్ అమెరికాలో ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ పేరు భుజంగరావు. ఆ భుజంగరావు నేనే. దొరికేశావరా? ఈ ఇంటి రెంట్లన్నీ తీసుకొని మోసం చేస్తున్నావా? నా ఇల్లు నాకే మళ్ళీ చూస్తున్నావా? ఎంత సంపాదించావు చెప్పు. సార్ అంటే ఏదో 2,000,000 సంపాదించాను సార్, అంతే సార్. 2-3 లక్షల? నాకే 2-3 లక్షలు అన్నావంటే ఇంకా తెలియకుండా ఎంత సంపాదించుంటావో. పదరా పోలీస్ స్టేషన్కి. చేదురు చేదురు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావా? నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావా? నువ్వు ఉండేది ఎక్కడ? అమెరికా. అమెరికాలో ఉంటావు, నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఈ గల్లీ మొత్తం నాకు సంబంధించింది. నీకు ఇంకో 6-7 ఇల్లు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా గా చేసావంటే ఆ 6 ఇంట్లోని కూడా చేతపడి చేస్తున్నారని చెప్తాను. చేతపడా? చేతపడే. నాతో పెట్టుకోక అర్థం అవుతుందా? అమ్మమ్మ, నా ఇంట్లో ఉండి నన్నే బెదిరిస్తావా? బెదిరించడం కాదు, ఇప్పుడు వెళ్ళి చేసి చూపిస్తాను. చెప్పను అందరికీ, దెయ్యాలు ఉన్నాయని అందరికి ప్రచారం చేస్తాను చెప్తున్నాను. మొత్తం అందరికి ఆలిసి వెళ్ళిపోతారు. సిటీలో దెయ్యాలు ఎక్కడిరా? ఉంటాయి, నేను సృష్టిస్తాను దెయ్యాలని. సరే సరే, 10 లక్షలు బొక్క, నా ఇల్లు పోతుంది. సరే సరే, ఇదంతా కాదు కానీ మనం ఒక డీల్ కొద్దాం. ఏంటా డీలు? 110% తీసుకొని మిగతాది నాకు పంపించు. 20% అయితేనే? మరీ ఎక్కువ. చేతబడులు చెప్పనా? అమ్మో, ఇది వదిలే రకం కాదు కానీ మొత్తం పోయేటట్టుంది. సర్లే కానీ తీసుకొని మిగతాది నాకు పంపించు. పంపిస్తాను. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. 20% ఓకే కదా? ఇదంతా పక్కన పెట్టి కానీ ఇక్కడ ఇదంతా చేస్తుందని నీకు చెప్పింది ఎవరు? అది యాంటోనీ అని నాకు ఫోన్ చేశాడు. ఎవరికి చెప్పొద్దన్నాడు.
సరే అయితే అయ్యానికి పంపించండి నాకు. బబ్లు అంటే అది బబ్లు. ఎన్ని సార్లు నేర్చుకుంటాను.